ముఖాముఖి ఈ వారం మీ లీడర్తో నమస్కారం. మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న నగర మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి జీవన ప్రస్థానంతో పాటు కర్నూలు నగర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి, గతంలో చేసిన అభివృద్ధి గురించి వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. సార్ ముందుగా మీ పాల్యము విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. మాది గుంటూరు జిల్లా అమరావతి మండలంలో ఒక గ్రామంలో మేము పుట్టాము. మా తల్లిదండ్రులకి మేము ఆరుగురు సంతానము. నేను నాలుగో సంతానం. మా గ్రామంలో 5వ తరగతి వరకే అవకాశం ఉండేది, కానీ మా పక్క గ్రామంలో అప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది 7వ తరగతి వరకు. అందువల్ల మా నాన్నగారు మా పక్క గ్రామంలో మమ్మల్ని అక్కడ ఆ స్కూల్లో చేర్పించి చదివించారు. ఆ తర్వాత 8వ తరగతి నుంచి 10 వరకు అమరావతి మండలంలో హెడ్ క్వార్టర్లో హై స్కూల్ పూర్తి చేసుకున్నాం. మాకు అదృష్టవశాత్తు ఏంటంటే మా అక్కడే డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అమరావతిలోనే పూర్తి చేసుకున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. చదువుల్లో బాగానే ఉండేవాడు మా తండ్రి గారు ఇచ్చిన స్ఫూర్తి అంటే ఆయన సమయంలో కొద్దిగా ఎస్ఎస్ఎల్సీ వరకే చదువుకున్నాము. బిడ్డలను బాగా చదివించాలని తాపత్రయపడేవాడు. ఆయన ఆశలకు అనుగుణంగా మేము కూడా చదువుకొని ఉన్నతాభ్యాసం చేశాను. తర్వాత ఈ పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 సర్వీస్ రాసి గ్రూప్ 1 సర్వీస్లో మున్సిపల్ కమిషనర్గా నేను సెలెక్ట్ అయ్యి 1996 నుంచి కమిషనరే చేస్తున్నాను. సార్ మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి సార్. మా నాన్నగారి పేరు జయరావు, మా అమ్మగారి పేరు సరోజిని. మా అమ్మగారు ఏం చదువుకోలేదు, మా నాన్నగారు మాత్రం అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ చదువుకుంటారు. అంటే మొదటి నుంచి మీది మధ్యతరగతి కుటుంబమా లేకపోతే మూతబడి రైతు కుటుంబమా సార్? మధ్యతరగతి కుటుంబమే. అంటే పొలం ఉంది, అంటే పల్లెటూరుల్లో అది కూడా నీటి వసతి లేకుండా వర్షాధారంగా పండి అలాగనే బావుల ద్వారా నీటిని తీసుకొని సేద్యం చేసే పరిస్థితులు ఉన్నటువంటి గ్రామం మాది. సొంత పొలం ఉంది, మా తాతగారి టైం నుంచి ఉన్నటువంటి పొలం ఉంది. మా నాన్నగారు కూడా వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చదివించుకుంటూ వచ్చారు. అంటే మీ బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్స్ ఎంతమంది సార్? వాళ్ళు ఏం చేస్తుంటారు? నాకు ఒక అన్నయ్య, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. అన్నయ్య ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆయన నుంచి ఆయన వదిలేసాడు, నేను చదువుకోనని వ్యవసాయానికి వెళ్ళిపోయాడు. 2 అక్కలులో మన మా మామూలు వాళ్ళు 6-7 తరగతుల వరకే చదువుకున్నారు. వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయాలు, అప్పుడు గ్రామాల్లో ఉన్న ఆలోచనల ప్రకారం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు. మా ఇద్దరు బావగారులు కూడా మామూలు మధ్యతరగతి కుటుంబాలే. నేను నా తర్వాత 2 చెల్లెళ్ళు, మేము మాత్రం చదువుకున్నాము. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఇక ఆఫీసర్ అయినా. మా ఊర్లోనే మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అంటే మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఆఫీసర్ ఉన్నాయి. నా తర్వాత చెల్లి ఆమె ఎంఎస్సీ బీఈడి చేసి టీచర్గా చేస్తున్నారు. ఇంకో చివర చెల్లి తను డిగ్రీ చేసింది, బట్ జాబ్ ఏం లేదు, హౌస్ వైఫ్గా ఉంటుంది. అంటే ఒక విద్యార్థి దశ నుంచి అంటే ఒక చదువు పట్లనే కాకుండా ఆటపాటల్లో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు? తక్కువేనండి, ఆటపాటల్లో తక్కువేనే ఉన్నాను. ఓన్లీ ఎడ్యుకేషన్, చదువే దృష్టి ఉండేది. మా ఫాదర్ చదువే మనకి అన్నిటికి పరిష్కారం అని ఆయన తాపత్రపడ్డాడు. చిన్న చిన్న ఆటలు అయితే ఉండే, కానీ పెద్ద పేరు గడించినటువంటి లేవు. ఆ రోజుల్లో మాకున్నటువంటి వసతులు ఏంటంటే బ్యాడ్మింటన్ ఒకటి ఆడేవాళ్ళం. బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్ కాదు, బాల్ బ్యాడ్మింటన్ మాత్రం ఆడేవాళ్ళం. రీజనబుల్గా ఆడేవాడిని, నేనే పెద్ద నైపుణ్యం కలిగిన ప్లేయర్ కాదు, కానీ బట్ టీంలో తీసుకుంటే ఆడేవాళ్ళం. తర్వాత ఈ ఉద్యోగ జీవితంలోకి వచ్చినాక ఇక కంటిన్యూ చేయలేదు నేను, అంత స్పోర్ట్స్ మీద. ఇంకా పాటలు అంటే మ్యూజిక్ వైపు వినడమే ఆసక్తి, కానీ పాడేంత స్వరం ఇవ్వలేదు అనుకుంటాము. అది నేర్పించుంటే ఒకవేళ వచ్చి ఉండేదేమో. ఎవరు మనకు ఆ రకమైనటువంటి ప్రోత్సాహం కానీ వెసులుబాటు కానీ ఆ వాతావరణ పరిస్థితులు కానీ ఉండేవి కాదు. పల్లెటూరు కేవలం స్కూల్కి పోయిస్తే చాలు అనుకునే పరిస్థితులు. స్కూల్ నుంచి వచ్చినాక సెలవులు దొరికితే వ్యవసాయ పనులకు వాటికి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ సంగీతం మీద అంత అనుకూలత లేదు మాకు. తర్వాత ఇంకా అవకాశం దొరికినప్పుడు సాహిత్యం చదవడము, పాటలు వినడము. అంతవరకు మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టు మీద రెండింటి బాగా ఇష్టము. ఆ 2 సబ్జెక్టులో నేను ఏమన్నా స్కూల్లో కూడా బాగా స్కోర్ చేయగలిగాను. తర్వాత సోషల్ చేస్తాను. సైన్స్
కొంచెం వెనకబడి సైన్స్ ఇంగ్లీష్ వెనకబడి వాళ్ళు, హిందీ కూడా వెనకబడి వాళ్ళు. అండ్ బాగా చేసిన స్కోర్ చేయగలిగిందంటే మ్యాథ్స్, తెలుగు, సోషల్ ఈ ఆర్డర్లో ఉండేవి. అయితే సైన్స్ వైపు వెళ్ళలేని పరిస్థితులు అప్పుడు నాకు, అంటే ప్రాపర్ గైడెన్స్ చేయలేని పరిస్థితులు, కొన్ని అననుకూలతలు ఉండటం వల్ల నేను ఇంటర్మీడియట్ కూడా మ్యాథ్స్, నాకు టెన్త్లో అప్పట్లోనే మా బ్యాచ్లోనే 190 మార్కులు మ్యాథ్స్ స్కోర్ చేయగలిగాను నేను అప్పుడు. అయినా కూడా ఇంటర్మీడియట్కి వచ్చేలాగా నేను హెచ్ఈసి గ్రూపే చూజ్ చేసుకున్నాను, సోషల్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి. ఆ సందర్భంలో మా ఫాదర్ కూడా కొంత అసంతృప్తి అన్నాడు. అంటే అందరూ చెప్పారు మ్యాథ్స్లో ఆ టైంలో 190 తెచ్చుకొని ఎంపీసీ తీసుకోకుండా ఆర్ట్స్ గ్రూప్ ఎందుకు తీసుకున్నారు, మంచి ఛాన్స్, ఇంజనీర్ అయ్యే ఛాన్స్ అది ఇది అన్నారు. ఆ సందర్భంగా నా మీద కొంచెం కోపడ్డారు కూడా. సరే అప్పుడు మా నాన్నకి నేను ఒక మాట ఇచ్చాను, నేను ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఒక మంచి స్థాయికి ఎదిగి చూపిస్తాను అని మాట ఇచ్చాను. ఆ ప్రకారం చదువుకుంటా చదువుల్లో మొదట వచ్చేవాడిని. ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నా కూడా కాలేజీలో ఓవరాల్గా నేనే కాలేజీ ఫస్ట్, ఈవెన్ ఆర్ట్స్ గ్రూప్ సైన్స్ గ్రూప్లు ఎవరున్నా కూడా జనరల్గా సైన్స్ సబ్జెక్ట్లో స్కోరింగ్ ఉంటుంది, స్కోరింగ్ ఉన్న సబ్జెక్టులు కాదని మొట్టమొదటిసారి ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ కాలేజీ ఫస్ట్ కూడా రావడం నన్ను మా లెక్చరర్లు కూడా అభినందించేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన బట్టి నేను దాని మీద ఇంకా చదువు మీద కొంచెం పంతంగా బట్టి చదివిన పరిస్థితులు అండి. అంటే మొదటి నుంచి మీకు అంటే ఒక అంటే గ్రూప్స్ కానీ లేకపోతే సివిల్స్ వైపు కూడా పోవాలనే ఆసక్తి ఏమైనా ఉండిందా సార్? నాకు టీచింగ్ సైడ్ పోవాలని ఉండేది వాస్తవానికి. ఒక టీచరు, లెక్చరర్ అవ్వాలి, టీచ్ చేయాలి, మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఆ రకం జ్ఞానవంతులు చేయాలనేది ఎక్కువ తాపత్రయం ఉండేది. కానీ మా నాన్నగారికి మాత్రం గజిటెడ్ ఆఫీసర్ అవ్వాలి, క్లీనింగ్తో సంతకం చేయాలి నా బిడ్డ అనేది ఉండేది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది జనరల్గా ప్రతి తల్లిదండ్రులు కానీ అందరూ కోరుకునేది, అది బయటపడుతా చెప్తా ఉండేవాడు. అందుకని నేను ఆయన తెలిసి సరే టీచింగ్ కన్నా కూడా సరే ఆయన గజిటెడ్ ఆఫీసర్ అవ్వాలంటున్నాడు సివిల్స్ అని అన్నాడు కదని ఇంకా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు దృష్టి పెట్టి ఆ గ్రూప్ వన్ వరకు రాశాను. తర్వాత ఇంకా సివిల్స్ రాయలేదు, రాసింటే మరి అది ఏ రూట్ వెళ్ళిపోయేది ఏ పోస్ట్ వచ్చి తెలియదు. ఇది ఇది కంఫర్ట్ జోన్, గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యాను. ఇంకా అప్పుడే వయసు రీత్యా ఈ వివాహ సంబంధాలు రావటం, పెళ్లి చేసుకోవటం, ఒక కుటుంబం ఏర్పడటం, దానివల్ల ఇంకెంత చాలే అన్నట్టుగా మీరు కూడా అంతటితో సంతృప్తి చెందాను. అంటే మీ ఫాదర్ ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే గ్రూప్ వన్ సెలెక్ట్ అయినప్పుడు, గ్రూప్ వన్ సెలెక్ట్ అయినప్పుడు ఆయన చాలా గర్వంగా, ఒకప్పుడు నేను అదే ఎంపీసీ తీసుకోలేదు ఇంజనీరింగ్ చేసి అవి అని, అంటే ఆయనకు తెలిసిన ఊరిలో ఆయనకు తెలిసిన అవగాహన బట్టి పలానా వాళ్ళు చెప్పిన ఎట్లా అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పిన దాన్ని బట్టి ఆయన అయ్యారు. సరే వాడు ఆ రోజు మాట ఇచ్చాడు, సాధించాడు, గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాడు. అనే రిజల్ట్స్ వచ్చిన రోజు మాత్రం చాలా ఆయన సంతోషపడ్డాడు, అందరు కూడా చెప్పుకున్నాడు, ఊళ్ళో సంతోషంగానే ఉండేవాడు. మీ వివాహం ఎప్పుడు జరిగింది సార్? 1996లో అయింది. అంటే అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. సార్ మేడం గారి పేరు, మీ సంతానం గురించి చెప్పండి సార్. నా భార్య పేరు సుమిత, ఆమె మా పెళ్ళే టైంకి బీకామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత చదువు మీద ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ కూడా చేసింది తన ఇంట్లో ఉండే చదువుకుంటూ. తర్వాత బిఎడ్ కూడా పూర్తి చేసింది. కాకపోతే ప్రొఫెషన్లోకి ఏది వెళ్ళాలి, ఒరే కోర్స్ హౌస్ వైఫ్ గానే ఉంటుంది. మాకు ఒక బాబు, బాబు ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు ఇక్కడే కర్నూలులోనే అతేనా స్కూల్లో చదువుతున్నాడు. మీ ఆహారపు అలవాటు సార్? ఆహారపు అలవాట్లు అంటే నేను అన్నీ తింటానండి, దానిలో ఇదేం లేదు. ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి, మనం వెళ్ళిన ప్రాంతంలో దొరికే అంశాన్ని బట్టి తింటాను. ఏది అతిగా ఉండదు, ఆశపడేది ఉండదు, అందుబాటులో ఉన్న ఆహారాన్ని చేస్తాను. శాకాహారం అయినా ప్రిఫర్ చేస్తాను, మాంసాహారం చేస్తాను, రెండు కంబైన్ చేస్తాను. లేదు మనం వెళ్ళిన ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి వచ్చినాక మాకు ఈ జొన్న రొట్టె, రాగి సంగటి ఇవి అలవాటు అయినవి, అంతకుముందు మాకు అటు తెలియదు. కానీ బజ్జీ అలవాటు అయినాయి. ఈ కోస్టల్ ఏరియాలో ఉన్నప్పుడు ఎక్కువగా రైస్ ఐటమ్ ఉండేది, ఇక్కడికి వచ్చేకి ఇవి అలవాట్లేని. ఎక్కడ పోతే అవి అలాగే ఇక్కడ భక్ష్యాలు ఇట్లా అలవాటు అయినాయి. కోస్టల్ ఏరియాలో ఉంటే కొన్ని ఐటమ్స్,
ప్రత్యేకంగా అయితే నేను అంత వెంపర్లాట అయితే ఉండదు. ఇష్టం అంటే ఇంట్లో చేసినవి రోటి పచ్చళ్ళు ముఖ్యంగా, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, అందుకని రోటి పచ్చళ్ళు లేకపోతే ఊరగాయ పచ్చళ్ళు ఇప్పటికీ మా అమ్మగారు ఊర్లో పెట్టిన ఆయన ఉంటాము. ఈ మా మిస్సెస్ కూడా ఇంట్లో తను తయారు చేస్తుంది, అందువల్ల ఇంటిలో తయారు చేసినటువంటి ఐటమ్స్నే ప్రిఫర్ చేస్తాము ఎక్కువగా. ఆకుకూరలు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం ఉంటుంది. ఇక వీకెండ్స్ అంటే జనరల్గా సార్, గతంలో మీరు కర్నూలు నగరంలో కమిషనర్గా చేశారు, గతంలో మీరు కమిషనర్గా దాదాపు 2 ఇయర్స్ అబౌవ్ చేశారు. కరెక్ట్గా 2 ఇయర్స్ చేశాను. అదే 2 ఇయర్స్ చేశారు. ఆ టైంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేపట్టారు సార్? ఆ టైంలో 2015 జూన్ 1 నుంచి 2017 జూన్ 1 వరకు కరెక్ట్గా 2 సంవత్సరాలు చేసిన టైంలో మేము చాలా అభివృద్ధికి ప్రయత్నాలు చేసాం, ప్రణాళికలు చేసాం. నా ఆ టైంలో 2 సంవత్సరాల్లో చాలా వరకు కంప్లీట్ కూడా చేసాం, కొన్ని ఏమి ప్రారంభించాము. ఉదాహరణకి ట్రాఫిక్ ఈ సమస్యలను తగ్గించడానికి వీలుగా రోడ్లు వైడనింగ్ ప్రపోజల్స్, కొత్తగా బ్రిడ్జీలు ప్రణాళిక చేయటము, అలాగే జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేయటము, ప్లాంటేషను ఇవన్నీ కూడా చేసాం. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఆనంద్ ట్యాక్సీ దగ్గర బ్రిడ్జి నా టైంలో నేను ప్లాన్ చేసింది. అఫ్కోర్స్ అది బ్రిడ్జి కంప్లీట్ కాలేదు, కొద్దిగా పెండింగ్ ఉంది వరకు, అది తొందరలో పూర్తి అవుతుంది. అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా కేసీ కెనాల్ మీద కేవీఆర్ కాలేజ్ దగ్గర ఉన్న మన జలమండలి నుంచి వెళ్ళేది, అది కూడా డబుల్ బ్రిడ్జి నేనే చేయించింది. అది చూడగానే మన కర్నూలు స్టేషన్లో దిగి బయటకు వచ్చినప్పుడు కర్నూలు సిటీ అని ఉంటుంది, రాగానే అదంతా మూసుకుపోయినట్టుగా ఉండి నారోగా ఉండేది. అది అది రాగానే ముఖద్వారంలోనే అంత కంజెషన్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో కూడా ఒక ఫీలింగ్ రాలేదు సిటీ రావాలి. అది ఫిజికల్ ఫీచర్స్ ఇస్తే కానీ మనం చేయలేము, అందుకని ఆ రోడ్డు అంత వైడనింగ్. అప్పుడు చాలా సమస్యలు కూడా ఎదురైనాయి, కేవీఆర్ కాలేజ్ స్టూడెంట్స్ స్టాఫ్ కూడా ముందు కోఆపరేట్ చేశారు, మాట ఇచ్చారు, వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పి కార్పొరేషన్ ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తున్నాము, అందరికీ ఉపయోగపడేదని చెప్పి చాలా కన్విన్స్ చేసాము. బట్ కొంత టైం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఎగ్నెస్ట్ అయ్యారు, రకరకాల ఫ్యాక్టర్స్ తొలగించి పక్కన మళ్ళీ మన డబ్బుతోనే కట్టించాం, వాళ్ళకి ఏమి నష్టం లేకుండా. అయినప్పటికీ కొంత అననుకూలతలు ఎదురైనాయి, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మనమేమో దీర్ఘకాలంలో లక్షలాది ప్రజల్ని వాళ్ళ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రణాళిక చేసాం. సరే చాలా వరకు సక్సెస్ అయింది. ఆ మిగిలిపోయి ఉన్నది నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా కంప్లీట్ చేశారు. అలాగే అక్కడ డబుల్ బ్రిడ్జి రావటము, ఫైర్వర్డ్ జంక్షన్ కనెక్టివిటీ, ఆ జలమండల ఆఫీస్ని కూడా కొట్టేయించాము. ఇది ఒక ఓపెన్ చేశాము, అది ఒక ఉదాహరణ. అట్లా కేసీ కెనాల్ పైన మన లక్ష్మీనగర్ నుంచి ఏ క్యాంప్ కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జి, అవి కూడా ప్లాన్ చేశాము. కేసీ కెనాల్ నుంచి ఇప్పుడు మనం స్వామిరెడ్డి నగర్ మీదకి వచ్చి ఆనంద్ ట్యాక్స్ కనెక్ట్ చేసే విధంగా ప్రణాళిక చేయటం కానీ, సుంకేశ్వర రోడ్డు వైడనింగ్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా మేజర్ ప్రపోజల్ చేశాము. ప్లాంటేషన్ విస్తృతంగా చేసాము. ఇప్పటికే అవన్నీ పెరుగుతుంటే చూసి ఇప్పుడు తర్వాత ఎప్పుడన్నా వచ్చినా ఊరికి వచ్చినా, మధ్యలో నేను 2 సంవత్సరాలు వేరే చోట పనిచేసినప్పుడు ఏదన్నా పని మీద ఈ ఊరి మీద నుంచి వెళ్తున్నప్పుడు నా టైంలో నాటిచ్చిన చెట్లు అవి ఎదుగుతూ ఉండి అంత పచ్చదనం చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని చేస్తున్నాము, అవి మేజర్ ప్రణాళికలు. అలాగనే మనకి దామోదర సంజీవ్ సర్కిల్ వాడుకలో నంద్యాల చెక్ పోస్ట్ అండి, అక్కడ నుంచి మనం సీకామ దాకా కూడా సరిగా అభివృద్ధి ఉండేది కానీ, డివైడర్ అదంతా పెట్టించి మీడియం డెవలప్ చేయించి ఓత్ సైడ్ రోడ్డు వైడనింగ్ చేయించి, ఈ మేజర్ ప్రపోజల్. అలాగనే నంద్యాల రోడ్డు రైల్వే స్టేషన్ ఆపోజిట్ నుంచి మన దినదేవరపాడు రోడ్డు బీవీ క్యాంప్ కనెక్ట్ అయ్యే విధంగా డైవర్షన్ రోడ్డు పెట్టాము హై టెన్షన్ లైన్ దగ్గర. దానివల్ల చాలా ట్రాఫిక్ డైవర్ట్ అయింది, ప్రెషర్ తగ్గింది. ఆ ఏరియాలో ఇప్పుడు హౌసింగ్ యాక్టివిటీ బాగా పెరిగింది, అక్కడ ఉన్న స్థలం యజమానులు వాళ్ళకి ల్యాండ్ వాల్యూ పెరిగింది, ప్రజలు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. రెండవది పరోక్షంగా అది మున్సిపాలిటీ కూడా ఆదాయం కార్పొరేషన్కి, ఎందుకంటే అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇంటి పనులు. దీనివల్ల దీర్ఘకాల ప్రణాళికలు కూడా చేశాము. మళ్ళీ అక్కడ నుంచి మారుతి మెగా సిటీ వైపు నుంచి నందికొట్కూరు రోడ్డు కూడా ఎల్ షేప్ రోడ్ కనెక్షన్ ఇచ్చాము.
అట్లే నందికొట్కూరు రోడ్ నుంచి ద్వారాపురం కంపోజ్ షాడ్ దాకా కేసీ కెనాల్ జంక్షన్ దాకా మంచి రోడ్డు, 60 అడుగుల రోడ్డు, బ్యూటిఫుల్ బీటీ రోడ్ మంచి రోడ్డు అది. అవి ఇట్లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేసాను. అట్లే జమిచెట్టు దగ్గర ఆ లో లెవెల్ కాజ్వే బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో ఇవన్నీ అని చెప్పి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా అప్పుడు మేము ప్రణాళిక చేసి పెట్టింది. ఐ థింక్ వర్క్ కాలేదు, తొందరలో అయిపోద్ది. కానీ అప్పుడు ఇవన్నీ ఆలోచనలు చేసి కార్పొరేషను, కర్నూలులో ఉండే ప్రజల భవిష్యత్తులో ఈ అవసరాలు మళ్ళీ మరీ ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే, సౌకర్యవంతం చేయాలంటే ఇవి అవసరం అని చెప్పి మేము గుర్తించి చేసిన ప్రపోజల్స్ అన్నీ కూడా అవుతున్నాయి. ఇవి కాకుండా ఈ మెయిన్ రోడ్స్ అన్ని కూడా ఈవెన్ ఆర్ట్ అండ్ బ్రెయిన్ సర్కిల్ నుంచి దోరాపురం వెళ్ళే రోడ్డు కూడా వైడనింగ్ సెంటర్ డివైడర్ ప్రణాళిక చేశాను. ఆల్మోస్ట్ సిటీలో చాలా రోడ్స్ కూడా మనకి మెయిన్ రోడ్స్ కూడా ఇంప్రూవ్మెంట్ పెట్టాము. ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ వైడనింగ్లో కాంపెన్సేషన్ ఇష్యూస్ చాలా వచ్చినాయి, కోర్టు కేసులు వచ్చినాయి. సుంకేసుల రోడ్డు, ప్రకాష్ నగర్ ఏరియా కానీ, అట్లే ఉస్మానియా కాలేజీ రోడ్డు కానీ. ఇవి కాకుండా ఇంతవరకు ఇంత కర్నూలు సిటీకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు. అట్లీస్ట్ ఉన్న డ్రైనేజ్ కూడా విచక్షణ రైతులకు ఎక్కడంటే అక్కడ పోతుంది. దానివల్ల ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో డీసెంట్రలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఒక 3 చోట్ల ప్రణాళిక చేశాను. తుంగభద్ర ఓల్డ్ పంపింగ్ దగ్గర ఒకటి, అట్లే సంకల్బాగ్, తర్వాత జమిచెట్టు దగ్గర 3 చోట్ల అప్పుడు 0.8 MLDతో అప్పుడు ప్రణాళిక చేసి చేయించాము. ఇప్పుడు పనిచేస్తానే సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు మరొక 2 పెద్దవి 10 MLD జమిచెట్టు దగ్గర ఒకటి, ఈ కల్లూరు దగ్గర ఒక 2 MLD, ఇవన్నీ కూడా అప్పుడు ప్రణాళిక చేసి ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఆ 2 ఇయర్స్లో నేను దీర్ఘకాలంలో దృష్టిలో పెట్టుకొని చాలా ఒకవైపు ఈ మెయింటెనెన్స్కి సంబంధించి లిక్విడ్ వేస్ట్ వల్ల పర్యావరణానికి ఏమైనా జరుగుతున్న ఇబ్బంది రాకుండా చేయాలంటే ఈ ప్రతిపాదనలు చేశాం. ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని రోడ్డు వైడనింగ్, వైడనింగ్ చేయడమే కాకుండా కొద్దిగా బ్యూటిఫికేషను, గార్డెనింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా చేశాము. అయితే ఇంకా పూర్తి కాలేదు, కొన్ని ఇంకా పెండింగ్ వేస్ట్లో కూడా ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొన్ని ఫండ్స్ రిలీజ్లో డిలే అవ్వడం వల్ల ఇటువంటివి ఉన్నవి. అవి కూడా త్వరలో క్లియర్ చేసుకొని చేస్తే ఆ రిజల్ట్స్ అనుభవిస్తారు ప్రజలు. అది మాత్రం సంతోషంగానే ఉంది. ఇంకా కొన్ని చేయటానికి కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళని, మిగిలిన డిపార్ట్మెంట్ని ఒక ఓపెన్ ఫోరం డిస్కషన్ కూడా పెట్టి, ఓపెన్ డిబేట్ పెట్టి టౌన్లో అన్ని వర్గాల నుంచి కూడా కొన్ని ఒపీనియన్స్ కూడా తీసుకొని చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అది త్వరలోనే ఏర్పాటు చేస్తాం. సార్, ముఖ్యంగా ఈ ఆనంద్ టాకీస్ బ్రిడ్జి, జోహరాపురం బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నవి స్టాప్ అయినాయి. కారణం ఏమంటారంటే ఫండ్స్ లోపం, అంటే గ్రాంట్స్ లేకనా, లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాంట్స్ లేకనా, ఎందుకని? ఆనంద్ టాకీస్ బ్రిడ్జి వచ్చి అది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ టేకప్ చేసింది. అయితే ఫండ్స్ మేము కార్పొరేషనే ఇస్తున్నాము, ఆల్రెడీ వాళ్ళకి డిపాజిట్ చేసాము. అయితే వాళ్ళు బ్యాలెన్స్ వర్క్ చేయడానికి అప్రోచ్ లే కాపాలి. మెయిన్ బ్రిడ్జ్ వర్క్ అయిపోయింది, రెండు వైపులా అప్రోచ్ రోడ్లు కనెక్ట్ చేసే పని ఉంది. అక్కడ ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మొదట్లో వాళ్ళు కూడా అసెస్ చేయలేదు అనుకుంటాను. అది బ్రిడ్జ్ డిజైన్ చేసేటప్పుడు అక్కడ ఏంటంటే మనకి పంపింగ్ మెయిన్ ఒకటి, మనకి ఇప్పుడు సి క్యాంప్ వైపు వెళ్ళేది, బి క్యాంప్ వెళ్ళేది, పంపింగ్ మెయిన్ అంతా కూడా ఆ కేసీ కెనాల్కి సమాంతరంగా వెళ్తుంది స్వామిరెడ్డి నగర్ మీద. సో కరెక్ట్గా పంపింగ్ మెయిన్ ఉన్న ప్లేస్లోనే అప్రోచ్ రోడ్డు వస్తుంది. అక్కడ బేస్ ఓపెన్ చేస్తే పంపింగ్ లైన్ డిస్టర్బ్ అవుతుంది. సో ఒక 20-25% ఏరియాకి సప్లై చేసే మంచినీటి సరఫరా లైన్ అక్కడ ఏదన్నా వర్క్ చేసేటప్పుడు డిస్టర్బ్ అయితే తాగలేదు, ఇమీడియట్గా రిస్టోర్ చేయలేని పరిస్థితి అది. సో దాని షిఫ్టింగ్ కోసం వాళ్ళు పెట్టారు. అయితే వాళ్ళ ఒరిజినల్ డిజైన్లో, ఎస్టిమేట్లో ఈ షిఫ్టింగ్ ఎలిమెంట్ లేదు, కాంపోనెంట్ పెట్టుకోలేదు. సరే మీరు షిఫ్ట్ చేసింది తర్వాత మేము వర్క్ చేస్తామని ఆర్ఎండ్బి వాళ్ళు మాకు లెటర్ పెట్టారు. సో అది నేను అన్నీ గుర్తించి మొన్న నాకు 2 నెలల ముందు నాకు ప్రపోజల్ వచ్చింది. నేను దానికైన అవసరమైన ఫండ్స్ కూడా శాంక్షన్ చేసాము, టెండర్ కూడా పిలిచాము. మేబీ త్వరలోనే అది వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం. మేము పైప్ లైన్ షిఫ్ట్ చేసి పక్కకేస్తే వాళ్ళు అప్రోచ్ రోడ్డు చేసుకుంటారు. అది మొదట్లో డిజైన్ చేసేటప్పుడు సంథింగ్ అది ఎందుకో మిస్ అయింది. ప్రాపర్గా వాళ్ళు చూసుకొని ఉండాల్సింది. డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రిపరేషన్లో ఎక్కడో గ్యాప్ వచ్చింది. అది ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాము, తొందరలో అది పూర్తి అవుతుంది. ఇక జోరాపురం బ్రిడ్జి దగ్గరికి వచ్చేసరికి అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు.
అయితే ఫండ్స్ ఇష్యూ ఉన్నట్టు ఏం లేదు నాకు తెలిసి. బట్ అంటే టెక్నికల్గా వాళ్ళు రికార్డ్ చేయడం ఉండదు. మన రెయినీ సీజన్లో వర్క్ అక్కడ చేయడానికి ఆ స్పాట్ ఆ సైట్ కన్వీనియంట్గా లేదు, మెటీరియల్ తీసుకెళ్ళడం కూడా కొంత ఇబ్బంది ఉందన్నారు. ఆ తర్వాత కొంత ఒక రెండు మూడు నెలలు మనకి ఈ అవైలబిలిటీ ఆఫ్ శాండ్ది కూడా ఒక ఇష్యూ వచ్చింది. అటువంటివి ఉన్నాయి. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇంకా తీసుకోలేదు, తీసుకొని తొందరలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫండ్స్ రిలీజ్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆల్రెడీ అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఇస్తున్నారు. ఏదైనా కొత్తది ప్రపోజల్ అయితే మాత్రం కొద్దిగా చూసుకొని ప్రాపర్ స్క్రూటినీ చేసి నాకు ఇస్తున్నారు, కానీ అది కాదు. హిస్టారికల్గా ఉన్నటువంటి కారణాల వల్ల కూడా కొంత లేట్ అయింది. సార్ ముఖ్యంగా ఈ ఎస్ఎస్ ట్యాంక్ రెండో ఇప్పుడు ఒక ఎస్ఎస్ ట్యాంక్ వల్ల ఈ రెండు కర్నూలు కాలనీకి అంటే ఈ కాలనీలకు అంతా కర్నూలు కల్లూరు కాలనీలకు చాలా ఇబ్బంది ఏర్పడింది. రెండో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణానికి ఎందుకు చేపట్టలేదు? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ పక్కనే దాదాపు 130 ఎకరాల స్థలము నిలబడి ఉందంట మన కార్పొరేషన్ సంబంధించి. దానికి తోడు కొంత స్థలం తీసుకొని చేయవచ్చు కదా, లేకపోతే చిన్న టేకులు కంటే బాయన చెరువు అని ఏదో ప్రపోజల్ పంపించారని గతంలో ఉండింది. దాన్ని క్లీన్ చేసి ఒక 50-60 కోట్లతో క్లీన్ చేసి దాని చెరువును నింపినట్టు హెచ్ఎన్ఎస్ వాటర్తో. దా ఎందుకు ఇది చేయట్లేదు సార్? దాన్ని ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి ఇప్పుడు ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ మనకు అవసరాలు తీర్చలేదు. ఎందుకంటే ఏరియా పెరిగిపోవటం వల్ల, ప్రజల సంఖ్య పెరగటం వల్ల మనకి సమ్మర్లో ఉన్న కెపాసిటీ సరిపోవట్లేదు. కాబట్టి అదనంగా అవసరం ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతిపాదన కూడా చేసాము. అయితే దానికి పక్కనే ఉన్న దగ్గర 120 ఎకరాలు దాకా ఉంది అక్కడ. ఆ 120 ఎకరాలు చేయాలంటే సుమారుగా 100 కోట్లు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణానికి కావాల్సి వస్తుంది. ఈ 100 కోట్లు చేసినా కూడా అది కేవలం ఒక 1400 నుంచి 1500 ML వాటర్ మాత్రమే, మిలియన్ ల్యాక్ లీటర్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది. రెండోది టెక్నికల్గా ఇంజనీర్లు చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే అక్కడ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణానికి కావాల్సినటువంటి బీసీ సాయిల్ నల్ల రేగడి మట్టి అక్కడ సరిపడలేదు. ఈ 120 ఎకరాల స్థలంలోదే గతంలో మొదటి దశలో కట్టిన ఎస్ఎస్ ట్యాంక్ దీన్ని కూడా కొంత తవ్వేసి వాడేశారు. ఇక్కడ గుంతలు పెరిగిపోయి అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది సార్. అప్పుడు ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ మొదటి దశ పూర్తి చేశారు. సో రెండవ దశ చేయటానికి కూడా మనకి బీసీ సాయిల్ అందుబాటులో లేకపోవటం వల్ల ఇప్పుడు మార్కెట్లో కూడా ల్యాండ్ కొనడము, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం చేయాలంటే చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాం. తర్వాత రేట్లు ఎక్కువ పెరిగినట్టు కాంపెన్సేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోర్స్ వెళ్ళిపోయింది. సో మోర్ ఓవర్ లాంగ్ ఏరియా నుంచి అది లాంగ్ డిస్టెన్స్ నుంచి అది కన్వే చేసి తీసుకురావటము ఇది ఉంది. ఇంత ఖర్చు పెట్టి చేసినా కూడా అది 1400 ML అంటే కూడా మనకు ఒక 15-20 రోజుల కన్నా మించి స్టోరేజ్ జరగదు. సో అది ఎకనామికల్గా లేదు అనేది ఒకటి. దానివల్ల కూడా అది కొద్ది ప్రతిపాదన పూర్తిగా ప్రాధాన్యత తీసుకోవటం లేకుండా పోయింది. రెండవది ప్రభుత్వం ఇప్పుడు ఇటీవల ఆలోచన చేస్తుందంటే వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం అనేది. వాటర్ గ్రిడ్ కర్నూలు కూడా దృష్టిలో ఉంది, ఆల్రెడీ ప్లాన్ చేశారు. మనకు ఒక ప్రతిరోజు ట్రీట్ చేసినటువంటి శుద్ధి చేసినటువంటి నీళ్ళని 50 ML మన కర్నూలుకి అలొకేషన్ చేశారు వాటర్ గ్రిడ్లో. సో అది వస్తుంది కాబట్టి మళ్ళీ ఎస్ఎస్ ట్యాంక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇది రా వాటర్ కాబట్టి అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఒకటి సాయిల్ అందుబాటులో లేకపోవటం, రెండవది తక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటాం, మూడవది మనకి గ్రిడ్ కూడా ఒకటే అందుబాటులో ఉంటుంది. దానివల్ల కూడా కొంత పునరాలోచన ఉంది. పూర్తిగా అదేమి కొట్టిపారేలేదు ఆ ప్రతిపాదన కూడా. ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. నిన్న కూడా మా డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కూడా ఇది డిస్కషన్ వచ్చింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ గారు కూడా వచ్చినప్పుడు ఈ అంశాలన్నింటిని కూడా చెప్పారు. మళ్ళీ ఒకసారి కూలంకషంగా చర్చించమని కూడా తెలియజేశారు. ఆ తర్వాత మీరు చెప్పిన చిన్న టేకూరు దగ్గర చెరువు విషయం కూడా అది కూడా రెఫరెన్స్ వచ్చింది, అది కూడా కన్సిడరేషన్లో ఉంది. అయితే కొన్ని చెరువులు ఏమవుతుందంటే చెరువులు అవి నీళ్లు పెట్టుకుంటే ఉంటే కానీ ఎస్ఎస్ ట్యాంక్ వేరు, మామూలు ట్యాంక్ వేరు. మామూలు ట్యాంక్ ఏంటంటే పెర్కులేషన్ నుండి భూమిలోకి నీళ్లు వెళ్ళిపోతాయి, మనం స్టోర్ చేసుకున్నప్పుడు నిండినట్టు కనిపిస్తుంది, తర్వాత అది ఇంకిపోతుంది. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ అందుబాటులో యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉండదు. సో అది పెర్కులేషన్ ట్యాంక్. దాన్ని ఎస్ఎస్ ట్యాంక్ కన్వర్ట్ చేయాలంటే
మళ్ళీ సాయిల్ కావాలి, దాని బండ్ ఫార్మేషన్ టోటల్ అది స్పెసిఫికేషన్ ప్రకారం చేయాలి, ఇవన్నీ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో రెండవది దాని కింద ఆయకట్టు ఏదైనా ఉంటే ఆల్రెడీ నోటిఫైడ్ ఆయకట్టు ఉంటే రైతులు రైతులకు కూడా ఒక అభద్రత ఉంటుంది, నీటి కోసం అని తీసుకుంటే రేపు మనకి ఇస్తారో లేదో అనేది. సో ఇటువంటి అన్నిటి కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి ఎంత వాటర్ అలొకేషన్ అవసరమో అంత ఎష్యూరెన్స్ ఇచ్చి ఓవర్ అండ్ అబోవ్ మాత్రమే మనం తీసుకుంటాం అనేటువంటిది చెప్పి ఇవన్నీ చేసుకుంటే అది వీలవుతుంది. సో అసలు ముందు అది ఫీజిబిలిటీ ఉందా లేదా ట్యాంక్ నిర్మాణం చేయడానికి, అంటే రెగ్యులర్ పెర్కులేషన్ ట్యాంక్ కాకుండా ఎస్ఎస్ ట్యాంక్ లాగా టెక్నికల్ స్పెసిఫికేషన్ ప్రకారం చేయడానికి వీలవుతుందా లేదా చూసుకొని మాత్రమే ఆ ప్రతిపాదనకి ప్రభుత్వం సాంకేతికంగా అనుమతిస్తుంది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. సో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఈజ్ రెడీ, బట్ టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ మాత్రం అండర్ కన్సిడరేషన్ ఉంది, అది కూడా ఫైనల్ కాలేదు. అందాక మనకి మే జూన్ చాలా కీలకమైనటువంటి నెలలు, ఆ రెండు నెలలకు సరిపడా ఏం చేయాలనేటువంటి ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తున్నాం కాబట్టి అది ప్రభుత్వం దృష్టిలో కర్నూలు వాటర్ సప్లైది చాలా ప్రాధాన్యత అంశంగా ఉంది. ఇటీవలే జీడిపిలో కూడా మనకి కొంత వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా డ్రింకింగ్ వాటర్కే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ ఉన్న వాటర్లో మన అవసరానికి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఒక హోప్ ఉంది మనకి. ఒకవేళ సుంకేసులా సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా మనకి జిడిపి నుంచి కూడా అవకాశం ఉంటుందనేటువంటి హోప్ ఉంది. ఈ లాంగ్ రన్లో వాటర్ గ్రిడ్ కూడా పరిష్కారం చూపిస్తుంది అనుకోండి. సార్ గతంలో కేస్ ఇప్పుడు అంటే కేస్ కెనాల్ నుంచే మనం పంపింగ్ చేస్తున్నాం, కానీ గతంలో తుంగభద్ర నుంచి కూడా పంపింగ్ చేసేవారు, దాని కానీ దాన్ని ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేశారు. కానీ తుంగభద్ర నుంచి కూడా మనం వాటర్ను పంపింగ్ చేసుకోవచ్చు కదా, దాన్ని ఎందుకు పునరుద్ధరించలేకపోతున్నారు? అవి ఎస్ఎస్ ట్యాంక్ లేని అప్పుడు పాత పద్ధతిలో మనకి తుంగభద్ర నుంచి ఇన్ఫిల్ట్రేషన్ సెల్స్ ఉండేవి, దాని నుంచి వచ్చినటువంటి వాటర్ని మనం పంపింగ్ చేసుకొని ట్రీట్ చేసి సప్లై చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఎస్ఎస్ ట్యాంక్ అందుబాటులోకి వచ్చిందో ఈ పంపింగ్ చేయటంలో ఉండే ఓవర్ హెడ్స్ ఆ భారం ఆర్థిక భారం మెయింటెనెన్స్ భారంలో అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు కొత్త సిస్టమ్ వచ్చింది, సోర్స్ అందుబాటులో ఉంది. అది జరుగుతుండగా మళ్ళీ అడిషనల్గా ఖర్చు పెట్టడం, బడ్జెట్ కేటాయించడం, ప్రజల డబ్బుని ఆ రకంగా వాడటం మంచిది కాదనే ఉద్దేశంతో అది చేయలేదు. రెండవది ఈవెన్ తుంగభద్రలు కూడా ఇటీవల కాలంలో ఈ సంవత్సరం అంటే తుంగభద్రకు మంచిగా నీళ్ళు వచ్చినాయి, కానీ గత సంవత్సరాల్లో తుంగభద్ర కూడా చాలా సంవత్సరాలు డ్రై అయిపోయిన పరిస్థితి, ఇన్ఫిల్ట్రేషన్లో కూడా నీళ్ళు లేవు, అవి డిఫంక్ అయిపోయినాయి. అందులో అయ్యి మళ్ళీ రివైవ్ చేసి దానికన్నా కూడా మనకున్న సిస్టమ్ని ఎస్ఎస్ ట్యాంకు దాని ద్వారా పంపింగ్ చేసుకుంటేనే గ్రావిటీ ద్వారానే ఎస్ఎస్ ట్యాంకు మనకు వస్తుంది కాబట్టి. సో పంపింగ్ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా చేయటం అనేటువంటిది అది మనకి మంచి ప్రయోజనాన్ని ఇచ్చే పద్ధతి. సో అందువల్ల చేయలేదు. క్రిటికల్ కండిషన్లో మనం వాటిని ఇచ్చేస్తే తుంగభద్ర నుంచి ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్లో ఏదైనా చేస్తే కొద్ది కొన్ని ఏరియాలకు మాత్రమే అవి సపోర్ట్ చేయగలదు, అంత వాటర్ ఇచ్చేంత లేదు. లక్కీగా ఈ సంవత్సరమే తుంగభద్రకి మంచి నీళ్ళు వచ్చినాయి, ఇప్పటికీ కనపడుతున్నాయి మనం వెళ్తుంటే కూడా. సో ఈ సంవత్సరం ఆ పరిస్థితి ఉత్పన్నం అయితే తుంగభద్ర కూడా మనం ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ అవి చేసి వాడతాము. ఇప్పటికీ మనం మునగాలపాడు గ్రామం దగ్గర కొంత వెల్స్ నుంచి డ్రా చేసి వాడుతున్నాము. కేవలం మనం ఇక్కడ సుంకేశ్వర రోడ్లో ఓల్డ్ పంపింగ్ అది ఒక్కటే డిఫంక్ అయి ఉంది, అది అవసరం పడితే అది కూడా పునరుద్ధరించి ఆలోచన చేస్తాం. మనకు అంత లేదు, ఎకనామికల్గా లేదు ఆ ప్రాజెక్ట్, అందువల్ల కొంచెం సెకండ్ ప్రయారిటీలో. సార్ ఇప్పుడు బండ మీద తండ్రపాడు ఉంది, ఇప్పుడు దాన్ని కూడా మన కార్పొరేషన్లో విలీనం చేస్తే అక్కడ దాదాపు 20,000 కాలనీలు, 20,000 హౌసెస్ అవన్నీ అంటే మౌలిక సదుపాయాలతో ఏరియా అంతా డెవలప్ అయ్యి కొంచెం బాగుంటుంది కదా. ఆ ప్రతిపాదన వాస్తవానికి ఇది మనం తెలిసిందే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వేరు, పంచాయతీరాజ్ వేరు. సో ఇప్పుడు బీతాండ్రపాడు నుంచి మన దానిలో విలీనం చేయాలంటే గ్రామ పంచాయతీ నుంచి ప్రతిపాదన రావాల్సి ఉంది. అక్కడ స్థానిక ప్రజలు అనే ప్రజాప్రతినిధులు కొద్దిగా వాళ్ళు సమ్మతి చూపిస్తే నిజంగా కార్పొరేషన్లో కలిస్తే ఆ ఏరియా అంతా కూడా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, వాళ్ళకి సౌకర్యాలు పెరుగుతాయి, తర్వాత ల్యాండ్ వాల్యూస్ కూడా ఇదవుతుంది,
లివింగ్ స్టాండర్డ్స్ అవి కూడా జీవన పద్ధతులు కూడా చాలా మార్పు వస్తుంది. బట్ స్థానిక ప్రజల నుంచి సమ్మతి రాలేదు, అందుకని చేయలేకపోయాం. కానీ మనకి మిగిలిన పెద్దపాడు, పందిపాడు, లక్ష్మీపురం నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి, ప్రభుత్వం కూడా పరిశీలన చేసి ఆమోదించింది. అందువల్ల సిస్టంలో ప్రొసీజర్ ప్రకారం చేయాలి కాబట్టి మనము సాంకేతికంగా అది మా అంతటా మేము ప్రతిపాదన పెట్టలేము. అది ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి ఆ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వాళ్ళు తీర్మానం చేసి ఇవ్వాలి, అక్కడ డీనోటిఫై చేయాలి, మా దగ్గర ఇన్క్లూజన్కి మేము నోటిఫై చేయాలి. ఈ టెక్నికల్ ప్రాసెస్లో అది మా అంతటా మేము చేయలేని పరిస్థితి. బట్ మీరు సూచించింది మాత్రం చాలా మంచి ప్రతిపాదన, ఎందుకంటే అభివృద్ధి కూడా ఇప్పుడు ఆ పక్కే జరుగుతుంది ఎక్కువ. హౌసింగ్ యాక్టివిటీ అంతా వేల ఇళ్ళు అక్కడే కట్టాము. గతంలో TV9 కాలనీ కావచ్చు, కాదంబరి టౌన్షిప్ కావచ్చు, అట్లే ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలో పెట్టాము, ఎన్టీఆర్ హౌసింగ్లు అన్నీ అక్కడ కట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద 10,000 ఇళ్ళు అపార్ట్మెంట్ టైప్ కూడా కట్టినాయి, G+3 అపార్ట్మెంట్ కట్టున్నాయి. తర్వాత ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ బాగా పెరిగింది అక్కడ. ఇప్పుడు మన కర్నూలు నంద్యాల రోడ్డు, ఇటు కర్నూలు బెంగళూరు రోడ్డు రెండింటి కనెక్ట్ చేస్తూ బైపాస్ రోడ్డు వచ్చింది, రింగ్ రోడ్డు వచ్చింది. సో ఎంత కనెక్టివిటీ పెరిగింది, హౌసింగ్ యాక్టివిటీ పెరిగింది. తర్వాత అటు ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్స్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎంత యాక్టివిటీ జరుగుతుంది. అలాగే రాయలసీమ యూనివర్సిటీ ఉంది, వాస్తవానికి మంచి ఏరియా అది, వెల్ కనెక్టెడ్ ఏరియా. సరే, నేను ముందే చెప్పినట్టుగా అక్కడ స్థానిక ప్రజల నుంచి ఒక ప్రతిపాదన, ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదన వస్తే మేము దాన్ని ఛానలైజ్ చేయడానికి మాత్రం కార్పొరేషన్ సిద్ధంగా ఉంటుంది. ప్రారంభంలో మాకు కొద్దిగా బడ్డన్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము ఎక్కువ ఖర్చు పెట్టాలి గ్రామీణ ప్రాంతాలు కలిసినప్పుడు. అయినప్పటికి కూడా ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ అటువంటి ఏరియాలు కలిస్తే, సిటీ కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ గ్రామాల నుంచి చదువు నిమిత్తం, ఆరోగ్య అవసరాల నిమిత్తం సిటీలోకి వస్తున్నారు, సెటిల్మెంట్ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఇటువంటి ప్రాంతాలు కూడా కనెక్టివిటీ కూడా చేస్తే కొంత షేరింగ్ కూడా జరుగుతుంది. మొత్తం ఓల్డ్ టౌన్ మీదే బడ్డన పడిపోతుంది సిటీకి వచ్చినటువంటి ఈ వలసల వల్ల. అప్పుడు కొన్ని ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా వాళ్ళ సెటిల్మెంట్ జరిగితే, వాళ్ళకి సౌకర్యాలు కార్పొరేషన్ కూడా ఇస్తే అది అందరికి బాగుంటుంది. యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ బాగా వేగంగా ఉంటుంది. అయితే టెక్నికల్ ప్రాబ్లం, మనకి లీగల్గా ఇష్యూస్ లేకుండా ఉండాలంటే వాళ్ళ ద్వారా రావాలి ప్రతిపాదన. ఆశిస్తున్నాం వస్తుందని. ఓకే సార్, ఈ గతంలో ట్యూబ్లైట్స్ అంటే స్ట్రీట్ లైట్స్గా ట్యూబ్లైట్స్ ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ పెడుతున్నారు. అవి అందులో కూడా ఎల్ఈడి లైట్స్లో చిన్నవి పెట్టడం వల్ల వెలుతురు సరిగా ఉండడం లేదు. ఓకే, ప్లస్ దానికి తోడు అవి ఎప్పుడు వెలుగుతాయి, ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు, ఆ పరిస్థితి ఉంది. వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? గతంలో మనం కన్వెన్షనల్ ట్యూబ్ లైట్స్ వాడేవాళ్ళం, దానివల్ల ఎక్కువ పవర్ వాడుతున్నాము అనేది, తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి అనే దాంతో ప్రభుత్వం ఒక పాలసీ కింద ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసింది. అయితే రెండు కారణాల వల్ల మీరు చెప్పినటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకటి ఏంటంటే తక్కువ వాట్స్ది వేయటము లైట్. సపోజ్ మనం గతంలో 40 వాట్స్ ట్యూబ్ అనే వేసేవాళ్ళము, దానికి మనం 20 వాట్స్ ఎల్ఈడి వేస్తున్నాము. సో కొన్ని చోట్ల అది 20 వాట్స్ వేసినా కూడా సరిపడనంత ఒకటి ఉంది. కొన్ని చోట్ల ఇంకా 15-12 ఎల్ఈడీలు పెట్టినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వచ్చింది. రెండోది డైరెక్షన్, ప్లేస్మెంట్. అవి ఎల్ఈడి లైట్స్ సెట్ అది ఎట్లా పొజిషన్ చేశారు అంటే అక్కడ క్లాంప్, ఎలక్ట్రికల్ పోల్ క్లాంప్ ఎట్లా ఉంటే అట్లా పొజిషన్ చేశారు. అందువల్ల లైట్ స్ప్రెడ్ అవటము, లైటింగ్ వెళ్తురు, అది స్ప్రెడ్, మనకి లైటింగ్ విస్తరించేటువంటి ఏరియా అది ఇట్లా ఆకాశం వైపు చూసినట్టు కొన్ని, లేకపోతే పక్క బిల్డింగ్ వైపు చూసేటట్టు, ఈ డైరెక్షన్ కూడా చూడకోకుండా కొంత ఈ క్లాంప్ ఫిక్సింగ్లో కూడా ఇబ్బందులు జరిగాయి. టెక్నికల్ అది చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇదవుతుంది. ఎందుకంటే ట్రెడిషనల్ కన్వెన్షనల్ లైట్కి ఉండే క్లాంప్నే మళ్ళీ వీటికి కూడా వాడారు, అది తప్పు చేశారు. అవి గుర్తించి కొన్ని చోట్ల సరిచేసాము. ఇంకా కొన్ని చోట్ల ఉంది, కొన్ని మెయిన్ రోడ్లు అయితే ఈ ప్రాబ్లం లేదు, కొద్దిగా ఇంటీరియర్ ఏరియాల్లో మీరు చెప్పిన ప్రాబ్లం ఉంది. తర్వాత కొన్ని చోట్ల ఈ లైటింగ్ ఎందుకు తక్కువ ఉంటుందంటే అక్కడ వీధుల్లో చెట్లు అవి పెరిగినప్పుడు ఈ కొమ్మలడ్డు పడి రకరకాల కారణాలు కూడా
స్ప్రెడ్ ఓవర్ తగ్గుతుంది, ఆ లైటింగ్ లక్స్ లెవెల్ అనేది మనకు తగ్గిపోతుంది. ఈ కారణాలు కూడా ఉన్నాయి. తర్వాత కంప్లైంట్స్ విషయానికి వస్తే వాస్తవానికి ఇది ఈఎస్ఎల్ కార్పొరేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది మనకి 7 ఇయర్స్ అగ్రిమెంట్తో. బట్ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కొన్ని ఏర్పాటు చేయలేదు. ఇక్కడ మెయింటెనెన్స్ స్టాఫ్ని పెట్టడం కానీ కొంచెం ఇమీడియట్గా ఆన్ అండ్ ఆఫ్ చూసుకొని రిపేర్లు చేయటం కానీ అవి ల్యాప్సెస్ ఉన్నాయి. అందుకే వాళ్ళ మీద పెనాల్టీలు కూడా ఇంపోజ్ చేసి చేస్తున్నాము. ఆ సమస్యలు అధిగమించాలి. మళ్ళీ పాత ట్యూబ్ లైట్లకు వెళ్ళేది లేదు, కానీ లైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎల్ఈడీలనే కొద్దిగా ఎక్కువ వాటేజ్ పెంచడము, అలాగనే డైరెక్షన్ ప్రాపర్గా ఉండేటట్టు చేయటం, క్లాంపులు మార్పించటము, తర్వాత పగలు కూడా వెలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అటువంటివి ఆన్ అండ్ ఆఫ్ ఆటోమేటిక్ స్విచ్ బోర్డులు ఉన్నవి, అవి కూడా వాళ్ళు కంపెనీ చేయాల్సింది. కొన్ని చోట్ల అవి కూడా ఫెయిల్యూర్ ఉన్నాయి, ఈ సెన్సర్లు అవి సరిగ్గా పనిచేయక. అవి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలా వరకు రెక్టిఫై అవుతున్నాయి. మేజర్ రోడ్లు అయితే ఇష్యూ లేదు. ఈ కాలనీల్లో ఇంటీరియర్ రోడ్స్లో అయితే మాత్రం మీరు చెప్పింది ఉంది, దృష్టికి వచ్చింది, నెమ్మదిగా చేస్తాం అది కూడా. ఓకే సార్. ఇప్పుడు కల్లూరు శ్మశాన వాటి కానీ హంద్రి శ్మశాన వాటికి కానీ మొత్తం కంప చెట్లు పెరిగిపోయి పూర్తిగా ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ప్లస్ దానికి ప్రహరీ కూడా నిర్మాణాలు కూడా లేవు. వాటి కోసం ప్రహరీ కూడా నిర్మాణాల కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం నగరపాలక సంస్థ? ఈ అయితే ప్రతిపాదన సిద్ధం చేశాం. మొదటి దశలో కొన్నింటికి కూడా వచ్చిన వాటితో ప్రహరీ కూడా చేశాం. కల్లూరుది ప్రహరీ కూడా మంజూరు కాలేదు. అయితే ఈ ముళ్ళ చెట్లు కంప చెట్లు ఏవైతున్నాయో దానివల్ల ఇబ్బంది ఉందన్నారు కాబట్టి తక్షణమే అవి తొలగించి ఏర్పాటు చేస్తాం. గతంలో కూడా చేసాం, కానీ అది వాడుకుంటా ఉండి మళ్ళీ రాకుండా ఉండేటట్టు చేయాలి. కానీ అంటే సహజంగానే అది శ్మశానం దగ్గరికి వెళ్ళి ఎవరు ఆ పనులు చేయరు. వాళ్ళకి అవసరమైన రోజు ఆ కార్యక్రమం ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఎవరు కామన్గా వెళ్ళి వాడుకునేది కాకపోవటం వల్ల ఈ వాతావరణ పరిస్థితిని బట్టి వర్షాకాలంలో ఓపుగా పెరిగే చెట్లు అవి రావటం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇట్లాంటి ఈ సమస్య ఉన్నది వాస్తవానికి ఇటీవల కన్నా నా దృష్టికి రాలేదు. అది ఈ కల్లూరు శ్మశాన వాటికి ఇది వేరే చోట్ల వచ్చినాయి అయితే మనం క్లియర్ చేస్తున్నాము. ఇది కూడా తక్షణమే అది జంగిల్ క్లియరెన్స్ చేస్తాము. కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రతిపాదన పెడతాము. అయితే కాంపౌండ్ వాళ్ళు పెట్టే దగ్గర కూడా కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ హద్దులు ఫిక్స్ చేయటంలో నైబర్స్ ఇది ఇంతవరకు మా ల్యాండ్ ఉందని వాళ్ళు వేరే వేరే డాక్యుమెంట్ తీసుకొచ్చి రావటము, తర్వాత మన డాక్యుమెంట్ చూపించినప్పుడు ఇది కానీ దాన్ని డిఫర్ చేసి కోర్టు లిటిగేషన్కి వెళ్ళడము, దీనివల్ల కూడా కొన్ని 1-2 చోట్ల మాకు ప్రాబ్లం వచ్చి ఆగిపోయినాయి. ఈ కల్లూరుది మాత్రం నా దృష్టికి రాలేదు. నేను సాధ్యమైన తొందరలోనే అది క్లియర్ చేయిస్తాను. ఓకే సార్. సార్, వీకర్ సెక్షన్ కాలనీ, ఇప్పుడు వీకర్ సెక్షన్ కాలనీ ఏరియా అంటే ఒక కాలనీతో పాటు బాగా విస్తరిస్తుంది, ప్లస్ ఇతర అనేక బిల్డింగ్స్ కూడా అక్కడ ఏర్పాటవుతున్నాయి. కానీ ఆ ప్రాంతంలో మెయిన్ శ్మశాన వాటిగా లేక వాళ్ళు దాదాపు ఎవరైనా ఆ ఏరియాలో మరణిస్తే దాదాపు 10,000 ఖర్చు పెట్టుకుని ఇటు జోహరాపురం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎంఆర్ఓ కూడా దానికి అక్కడ స్థలం మంజూరు చేస్తామని చెప్పారు, కానీ అది ఏమైంది? ప్రపోజల్ వరకు ఉందా, లేకపోతే దానికి ఏమైనా స్థలం మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇది స్థలం మంజూరు చేయటం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళ స్థలం చేస్తే అక్కడ సౌకర్యాలు కల్పించడం వరకు మేము కార్పొరేషన్ తీసుకుంటాము. అదే స్థలం మంజూరుతోనే ఇష్యూ ఉంది అక్కడ. అది కూడా వికర్ సెక్షన్ కాలం దగ్గర ముస్లిం బరియల్ గ్రౌండ్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ అదర్ కమ్యూనిటీస్కి మాత్రం బరియల్ గ్రౌండ్ ఇష్యూ ప్రాబ్లం ఉంది. ఈవెన్ ముస్లిం బరియల్ గ్రౌండ్ కూడా స్థలం ఉన్నా కూడా అక్కడ కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టుగా జంగిల్ క్లియరెన్స్ చాలా వరకు జంగిల్ ఉంది, అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది స్థలం వస్తే రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్ గారు స్థలం కేటాయిస్తే తప్పనిసరిగా అది కూడా మనం అక్కడ మినిమం అక్కడ కొంచెం వాటర్ కానీ లైటింగ్ కానీ మినిమం సౌకర్యాలు ఏం చేయాలంటే అవి అలాగనే బర్నింగ్ ఘాట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కార్పొరేషన్ టేకప్ చేస్తుంది. సార్, ఇప్పుడు జోహరాపురం దగ్గర డంప్ యార్డ్ ఉంది కదా, ఆ డంప్ యార్డ్ ప్లేస్లో స్టేడియం కానీ మెగా పార్క్ ఏదో నిర్మాణానికి గతంలో పాలక మండలి తీర్మానం చేసింది, కానీ ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదు. అది ఎంతవరకు ఉంది ప్రపోజల్, ఏమంటే చేపట్టే ఆలోచనలో ఉన్నారా? గతంలో కొంత భాగాన్ని క్రికెట్ స్టేడియం కోసమని ఒక ప్రతిపాదన వెళ్ళింది, కానీ అది వాళ్ళేమో ఫ్రీగా ఇవ్వమన్నారు ల్యాండ్ని. గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడానికి లేదు, అది ఓపెన్ యాక్షన్ ద్వారా ఓపెన్ బిడ్డింగ్ ద్వారా అయితే ఇస్తాము.
అని ఒక జీవో అయింది. వాళ్ళు ఓపెన్ బిడ్డింగ్ కాదు, మాకు ఫ్రీగా ఇవ్వండి, ఆ నామినేషన్ మీద అన్నారు. సో గవర్నమెంట్ లోకల్గా మనం చేసిన తీర్మానాన్ని గవర్నమెంట్ ఆమోదించలే, అందువల్ల అది రూపుదాల్చుకునే పరిస్థితి లేదు. అయితే అక్కడ స్థలం అయితే పేరు పేపర్ మీద స్థలము, కానీ అది వాడుకోవటానికి యోగ్యంగా లేదు. ఎందుకంటే మనం గతంలో అక్కడంతా ఈ ఊళ్ళో వచ్చిన చెత్త చెదరంతా కూడా అక్కడ డంప్ చేసాం. సో ఆ డంప్ను క్లియర్ చేస్తే కానీ ఆ సైట్ని మనం వాడుకోలేము. ఇప్పుడంటే పైన కొద్దిగా చెట్లు మొలిచి గడ్డి మొలిచి ఏదో మామూలు స్థలంలాగా కనపడుతుంది, కానీ కొద్దిగా తవ్వితే మనకంతా కూడా ఈ గార్బేజే ఉంటుంది, కసువే ఉంటుంది మనకి అక్కడ. సో అది క్లియర్ చేసుకొని సైట్ని వాడుకోవటానికి వీలుగా తయారు చేయాలి. అది చేసిన తర్వాత ఒక మంచి ప్రతిపాదనకైతే చేస్తున్నారు. అది కొద్దిగా ఉన్నత స్థాయిలో డెసిషన్ తీసుకోవాలి కలెక్టర్ గారు. ఒకటి కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు ఉన్నారు. సో కార్పొరేషన్ ప్రతినిధిగా ఆయన ఓకే చేయాలి, అలాగే డిస్ట్రిక్ట్ హెడ్గా కూడా ఉండాలి. అది ప్రతిపాదన చేసిన గవర్నమెంట్ ఆమోదం కూడా కావాలి. ఇంత దశ ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్ అయింది దానిలో. సో అది కొద్ది టైం పడుతుంది. అయితే ముందుగా ఆ స్థలాన్ని వాడుకోవడానికి యోగ్యంగా తయారు చేయాలంటే ముందు అక్కడున్న కొన్ని దశాబ్దాల పాటు వేసిన చెత్తని అట్లా వదిలేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ప్రజలకి. దాన్ని ట్రీట్ చేసి ఉపయోగపడేటువంటి వస్తువులు ఉంటే దాన్ని మెటీరియల్ రికవరీ చేసి మిగిలిన దాన్ని మెన్యూర్గా ఎరువుగా మార్చగలిగే ప్రాసెస్ ఉంటే అది చేసి అక్కడంతా ఖాళీ చేసి స్థలాన్ని మనం వాడుకోవటానికి వీలుగా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇటీవల ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి ఓపెన్ బిడ్డింగ్కి వెళ్ళాము. ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంది, బిడ్డింగ్ స్టేజ్లో ఉంది, టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. బహుశా ఈ వారం 10 రోజుల్లో ఏదో ఒక ఏజెన్సీ ఖరారు అయితే అది మనం ట్రీట్మెంట్ చేయిస్తాం. దాన్ని ఆ గార్బేజ్ అంతా అక్కడ క్లీన్ చేయించే ప్రాసెస్, సైంటిఫిక్గా చేసే ప్రాసెస్కి వెళ్తున్నాము. ఇదైతే అతి త్వరలోనే స్థలం మనకు వాడుకోవటానికి తయారైతే, వీలుగా తయారైన తర్వాత మంచి ప్రతిపాదనతో ముందుకెళ్తాము. అది ప్రజల అభిప్రాయం కూడా అలాగని ఉన్నతాధికారుల ఆమోదం ఈ రెండు చూసుకొని స్టెప్ వేస్తాం. ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరితో చర్చించేది ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం ముందుకెళ్తాం. సార్, ఇప్పుడు కర్నూల్ కార్పొరేషన్ అంటే కర్నూల్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నిర్మించిన బిల్డింగ్ అది. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఆల్రెడీ శిలాఫలకం వేశారు, దాదాపు అది కూడా 10 సంవత్సరాలు పూర్తిగా పైగా అయింది. నగరం అభివృద్ధి చెందుతుంది అంటే దాని పరంగా శాఖలు కూడా విస్తీర్ణం చెందుతాయి, కానీ దానికి తగ్గట్టు బిల్డింగ్ నిర్మాణం చేపట్టలేదు. ఎందుకని, ఎందుకు పెండింగ్ ఉంది? ఇది కార్యాలయం సరిపోవట్లేదు. ఎప్పుడు మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి కొద్దిగా ఇబ్బంది కూడా ఉంది పని. ఒకటి ఇరుగ్గా ఉంది, రెండోది దాని నిర్మాణ పటిష్ట కూడా అది ఇబ్బందిగానే ఉంది. అందుకని కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టడము, ప్రభుత్వం అప్పుడు ఆమోదించడము అయింది. అప్పుడు శిలాఫలకం కూడా వేశారు, కానీ దురదృష్టవశాత్తు దానికి సంబంధించిన నిధులు మంజూరు కాలేదు, విడుదల కాలేదు. సో అందువల్ల ఆ ప్రతిపాదన ఆగిపోయింది. అందువల్ల ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాము. అయితే సూటబుల్ డిజైన్ చేసేటప్పుడు అక్కడ స్థలము మనకి ఉన్న కొద్దిపాటి స్థలంలోనే కొత్తది నిర్మాణం చేయాలంటేనేమో సూట్ అవ్వట్లే, స్థలం సరిపోవట్లే. డెమాలిష్ చేసి చేస్తేనేమో సరిపోతుంది, కానీ డెమాలిష్ చేస్తే అందాక కార్యాలయం ఎక్కడ పెట్టాలనేది ఒక సమస్యగా ఉంది. ఒకవేళ ఇది వాడుకుంటూ ఇంకో కొత్త ప్లేస్లో కడదామంటే కూడా అంత స్థలము మున్సిపాలిటీకి ఎక్కడా లేదు. మున్సిపల్ కార్యాలయాన్ని అకామిడేట్ చేసేంత స్థలము ఊరు బయట ఏదన్నా ఉంటుంది, దొరుకుతుంది, కానీ 2 ఎకరాలు అది ఊరు బయటకు వెళ్తేనే ప్రజలకి సౌకర్యంగా ఉండదు, వాళ్ళకి యాక్సెస్ తగ్గిపోద్ది అనేది ప్రజల నుంచి రెసిస్టెన్స్ వస్తాయి. సో ఈ విషయాలన్నీ ఉన్నాయి. అందుకని మేము ప్లాన్ చేస్తున్నాం, కొన్ని అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే ఫేజ్డ్ మేనర్లో వాటిని ఒక పార్ట్ డెమాలిష్ చేసి ఆ భాగంలో ఒక భాగం బ్లాక్ ముందు నిర్మాణం చేసుకొని అక్కడ కొన్ని సెక్షన్లు షిఫ్ట్ అయిన తర్వాత 2 బ్లాక్ని అట్లా దీన్ని ఫేజ్డ్ మేనర్లో చేయాలని ఒక ప్రణాళిక చేస్తున్నాము. అది కూడా ప్రిపరేషన్లో ఉంది. అది డిజైన్స్ బ్లాక్ వారీగా తయారైన తర్వాత అది మళ్ళీ గవర్నమెంట్ అప్రూవల్ కూడా తీసుకోవాలి, ఫండ్స్ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే జనరల్ ఫండ్ కార్యాలయం మీద పెట్టేంత పటిష్టంగా లేదు, ఉన్నంతలో చేయగలుగుతున్నాం. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే మనకి
లోడ్ తగ్గిపోతుంది. ఇదివరకు అంత డిపెండెన్సీ కార్యాలయం మీద ఉండదు అనుకుంటున్నాం. ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అపూర్వమైన నిర్ణయము, వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ ఏర్పాటు చేసింది కాబట్టి మనకి 132 వార్డు సెక్రటేరియట్ కార్యాలయాలు స్థానిక ప్రజల దగ్గరికే వెళ్ళిపోతున్నాయి. సో ప్రజల రాకపోకలన్నీ కూడా స్థానికంగానే జరిగిపోతాయి. ఇంతకుముందులాగా కార్యాలయం మీదకి లక్షలాది మంది వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇది ఒక మంచి వెసులుబాటు కల్పించింది అనుకుంటున్నాను. ఇది రాకుండా ఉంటే నిజంగా అది బడ్డనే, మేము ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇప్పటికీ ఒక అంటే ఒక పెద్ద స్థాయి మీటింగ్ పెట్టుకోవాలని కూడా కనీసం మీటింగ్ హాల్ కూడా లేదు. ఒక 200 మందితో మీటింగ్ పెట్టాలని కూడా 200 మందిని కూర్చోబెట్టడానికి అనువైనటువంటి మీటింగ్ హాల్ కూడా లేదు. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకని ఇవి దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ స్థాయి తగ్గట్టుగా ఒక కార్యాలయం భవనం అయితే అవసరము. అలాగని రేపు ఎలక్షన్ జరిగితే ప్రజాప్రతినిధులు వస్తారు, మేయరు, వార్డు మెంబర్లు, కౌన్సిల్ అలాగనే ఎక్సెప్షన్ మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, వీళ్ళందరూ ఈ చట్ట ప్రకారం వాళ్ళ సభలు నిర్వహించుకోవడానికి కూడా కనీసం సరిపడంత హాల్ లేదు. అందుకని అతి త్వరలోనే కనీసం వాళ్ళు కూర్చోవడానికైనా ఒక వాళ్ళ మీటింగ్లు జరపడానికి దానికైనా ఒక మీటింగ్ హాల్ అయినా నిర్మాణం చేస్తాం. ఫేజ్డ్ మేనర్లో చేయాలన్న ఉద్దేశం కూడా అదే. దాని వరకు అయితే మనకు ఫండ్స్ కూడా సమస్య లేదు. బట్ ఒక సూటబుల్ డిజైన్ తీసుకొని ప్లేస్మెంట్ చూసుకొని కన్వీనియన్స్ పార్కింగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తొందరలోని ఇది రానున్న కొద్ది మాసాల్లోనే అది పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సార్, యాక్చువల్గా కర్నూలులో ఈవినింగ్ టైము ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. అంటే ఇటు ఆనంద్ అగస్ నుంచి కానీ ఇటు కలెక్టరేట్ రావడానికి అటు, దానికోసం ఏమైనా కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో గుర్తించి ఫ్లైఓవర్ నిర్మాణం ఏర్పాటుకు ఏమన్నా ప్రతిపాదన పంపారా? ఒక ప్రతిపాదన ఫ్లైఓవర్ రాజవహార్ దగ్గర నుంచి కేసీ కెనాల్ దాటేందుకు గాయత్రి ఎస్టేట్ దాకా ఒక ఫ్లైఓవర్ కానీ ఉంది ప్రతిపాదన. అది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కన్సిడరేషన్లో ఉంది. బట్ వాళ్ళు డేటా తీసుకొని స్టడీ చేస్తున్నారు. పూర్తి డిజైన్తో ఇంకా బయటకు రావాల్సింది. అది కన్సిడరేషన్. అది వస్తే చాలా వరకు మేజర్ ప్రాబ్లం ఒకటి తీరుతుంది. రెండోది ఆనంద్ ట్యాక్సీ దగ్గర నుంచి బస్టాండ్ వైపు కూడా చాలా ఇష్యూ ఉంది. దానికి ఇప్పుడు ఆనంద్ ట్యాక్సీ దగ్గర వేసిన బ్రిడ్జ్, ఆపోజిట్ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జి రావటం వల్ల రాజవారిది ఇది కొంత షేర్ చేసుకుంటుంది. కానీ అగైన్ మళ్ళీ మనకు ఈద్గా జంక్షన్ నుంచి కొత్త బస్టాండ్ ఈ ఏరియాలో మళ్ళీ లోడ్ పెరిగిపోతుంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా చేయాలంటే ఒక ఫ్లైఓవరు ఇటు కిసాన్ ఘాట్ వైపు నుంచి మన ఓల్డ్ శ్రీనివాస్ థియేటర్ కల్లూరు రోడ్డుకి ఇదిగా ముందు రోడ్డుకి ఏదైనా కనెక్ట్ చేసుకుంటే అప్పుడు కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ అవుద్దనేది ఒక ఆలోచన ఉంది. బట్ అది కొద్దిగా కంబైన్డ్గా ఆర్ఎండ్బి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూర్చొని చేయాలి. అది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ట్రాఫిక్ స్టడీ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ పెట్టుకున్నాం మేము కార్పొరేషన్ నుంచి. అవి స్మార్ట్ సిటీ ప్రపోజల్లో చేయాలని. అయితే స్మార్ట్ సిటీ గతంలో ఉండి మధ్యలో బ్రేక్ అయింది. అది గత సంవత్సరంన్నర నుంచి అది ఫంక్షనింగ్లో లేదు. సో ఈ గవర్నమెంట్కి ప్రతిపాదన త్వరలోనే పంపించి గవర్నమెంట్ దాన్ని యాక్టివేట్ చేస్తే, ఎందుకంటే 1.5 ఇయర్ నుంచి ఫంక్షనింగ్లో ఉందని, ఇప్పుడు చేయాలంటే కొద్దిగా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది అయితే అప్పుడు ఆ స్టడీ తీసుకొని దాన్ని ప్రాధాన్యత పెట్టాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాము. మనకి మూడవది ఎలాగో గుత్తి పెట్రోల్ బంక్ నుంచి మనకి బీ క్యాంపును కలుపుతూ ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఆ వర్క్ కూడా అవుతుంది కాబట్టి మనకు అటువైపు ప్రాబ్లం లేదు. ఈ రెండు చోట్లే ఇష్యూస్ ఉన్నాయి. ఇది అయిపోతే తర్వాత ఇంకోటి రాజవిహార్ నుంచి జమి చెట్టు దాకా అందిరి ఒడ్డంబడి ఒక రోడ్డు ఫార్మేషన్ చేయాలని ఒక ప్రతిపాదన కూడా చేస్తున్నాము. అది రెండు రకాల ప్రయోజనాలు. ఒకటి, అందిరికి నీళ్ళు వచ్చినప్పుడు అది అందిరి ఒడ్డున ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళకి సీపేజీ లేకోకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉండడానికి ఒక రిటైనింగ్ వాళ్ళలాగా కట్టితే వాళ్ళందరికీ రక్షణ ఉంటుంది. రిటైనింగ్ వాళ్ళ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ మధ్యలో కనీసం ఒక లైట్ వెహికల్స్ వెళ్ళే దారాన్ని ఇస్తే మనకి ఉస్మానియా కాలేజీ రోడ్డు 1-1 వెళ్ళే లీడింగ్ రోడ్డుకి దీనికి సమాంతరంగా రోడ్డు వస్తే కొంత ట్రాఫిక్ షేరింగ్ చేయాలనేది ఇది కూడా ఒక ఆలోచన ఉంది. అట్లే మనకి ఇంకొక ట్రాఫిక్ షేరింగ్లో ప్రకాశ్ నగర్ రోజా ఏరియా దగ్గర నుంచి నవాబ్ బంగ్లా మీదుగా మనకి
అటు కనెక్ట్ చేస్తే ఓల్డ్ టౌన్కి, అవునండి, మన రాఘవేంద్ర స్వామి మఠం పాయింట్ దాకా, అక్కడ నుంచి మళ్ళీ ప్రొసీడ్ అయ్యి ముందుకు వచ్చి జమిచెట్టు పాయింట్ ఇప్పుడు జోరాపురం బ్రిడ్జ్ దాకా కూడా కనెక్ట్ చేస్తే, సో మెయిన్ టౌన్ మీద ప్రెజర్ తగ్గించడానికి అది కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. ఎలాంగి తుంగభద్ర చేస్తే ఈ రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నాం. ఒకటి రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల నది ఒడ్డుకు అనుకుని ఉన్నటువంటి ఇళ్లలో సీపేజీ అది రాకుండా ఉండాలి. తర్వాత డైవర్షన్, ఈ డ్రైనేజ్ డైవర్షన్ చేయాలనేది. మూడోది ట్రాఫిక్ డైవర్షన్, కొంత షేరింగ్ చేయాలనేది. ఈ మూడు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ రెండు కూడా ఆలోచన ఉన్నాయి. కొద్దిగా టైం పడుతుంది ఈ దీర్ఘకాలిక ప్రణాళికల్లో. సార్, ఈ కేసీస్ కేసు కెనాల్ బండ్ పైన ఈ బంగారుపేటకు వెళ్ళేంతవరకు రోడ్డు వేశారు, అక్కడ అది ఆగిపోయింది. అది రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు అనుకుంటా కదా, బంగారుపేట రైల్వే స్టేషన్కి నుంచి వస్తుంది, ఉపయోగపడుతుంది. అది శాంక్షన్ చేసాం మనం ఒక 36 లక్షలు పెట్టి. అది స్టాప్ అయింది కదా సార్, మళ్ళీ దాన్ని ఏమన్నా కంటిన్యూ? కొద్దిగా పోలీస్ సెక్యూరిటీ అవసరం పడింది అక్కడ. లోకల్ పీపుల్ బాగా రెసిస్టెన్స్ ఉంది, అందుకే స్టాఫ్ కూడా కొంచెం అననుకూలత ఫేస్ చేస్తున్నారు. సో అది తొందరలోనే పోలీసు వాళ్ళు సహకారం తీసుకొని అక్కడ వర్క్ కూడా చేస్తాము. అది వచ్చి ఆ రోడ్డు ఆనంద ట్యాక్స్ బ్రిడ్జ్ దగ్గర కనెక్ట్ అయితే చాలా వరకు అది కూడా కొంత షేర్ చేస్తుంది అనేది ఉంది మనకి. దానితో పాటుగా ఇప్పుడు ఈ అండర్ పాస్ కూడా ఒకటి వస్తే చాలా వరకు సమస్య పోతుంది. వెంకటరమణ కాలనీ దగ్గర ఒక అండర్ పాస్ జరుగుతుంది, అట్లా ఇక్కడ కృష్ణనగర్ షరీనగర్ చౌరస్తా దగ్గర కూడా శాంక్షన్ అయింది. బట్ కొద్దిగా హైవే అథారిటీస్ చేసే పనులు కాబట్టి ఉన్నాయి. ఈ రెండు జంక్షన్లు అయితే కూడా ట్రాఫిక్ తొందరగా క్లియర్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ బ్లాక్ చేయడం వల్ల కూడా కొంత డైవర్షన్ ఎక్కువ పెరిగింది. వెంకటరామన్ కాలనీ దగ్గర బ్లాక్ చేయడం వల్ల ప్రతి వెహికల్ కూడా మనకి మళ్ళీ ఇటు బళ్ళారి చౌరస్తాకి వచ్చి ఇటు అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ పనులు త్వరలతో పూర్తయితే కొంత వెసులుబాటు వస్తుంది అనుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఈ వరద రక్షణ కూడా 2009 తర్వాత వరదలు వచ్చిన తర్వాత వరద రక్షణ కూడా కోట్ల నిర్మాణం కోసము హంద్రి నది పక్కన 200 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శిలాఫలకం వేశారు, కొంత ఏదో తూతు మంత్రంగా అప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎందుకు స్టాప్ అయింది? అది ఎందుకు కంటిన్యూ చేస్తారా, లేకపోతే దానికోసం శాంక్షన్ అనే నిధులు ఏమైనాయి, వెనక్కి వెళ్ళిపోయా? నిధులు అది శాంక్షన్ వరకు పేపర్ మీద శాంక్షన్, నిధులు రిలీజ్ కాలేదు, విడుదల కాలేదు. వెనక్కి వెళ్ళే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ముందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, శిలాఫలకం వేశారు, తర్వాత దాని నిధులు లభ్యత లేదు కాబట్టి టెండర్ ప్రాసెస్ చేసి ఏజెన్సీని ఖరారు చేసుకొని ఆ వర్క్ చేసే దశ దాకా తీసుకెళ్ళలేదు. అది జస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ స్టేజ్లోనే అది ఇదైపోయింది. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిపోవటం, ప్రాధాన్యతలు తగ్గిపోవటం, దానివల్ల కూడా అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అటెస్ట్ ఇచ్చి అంత ఫండ్స్ రిలీజ్ చేయటానికి గవర్నమెంట్ ఎందుకో కొంత ప్రాధాన్యత అప్పుడు ఇవ్వలేదు. మేబీ ఈ టైంలో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు కీలకమైన ప్రాంతం కాబోతుంది తొందరలోనే. సో అదే ఇందాక నేను చెప్పింది కూడా, రాజువారి దగ్గర నుంచి జమిచెట్టు వరకు ఈ అందిరి ఒడ్డున ప్రొటెక్షన్ వాళ్ళు, అదే వరద నివారణ వాడ రిటైనింగ్ వాళ్ళు, సరే పేరు మనం ఏది పెట్టుకున్నా కూడా ఫలితం అదే వస్తుంది కాబట్టి అది ఫేజ్డ్ మేనర్లో చేయాలని. ఒకేసారి 200 కోట్ల ప్రాజెక్టు పెట్టి చేయలేకపోయకుండా ఒక 50 కోట్లతో ముందు ఒక భాగం చేసుకొని కొంత దశల వారీగా చేసుకుంటే కూడా అది వాడుకలోకి వస్తే ప్రజల సౌకర్యాన్ని కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, దాన్ని ఫేజ్అవుట్ చేయాలనేటువంటి కూడా ఆలోచన ఉంది. ముందు ఒక భాగం చేస్తే దాని అనుభవాలు తీసుకొని మిగిలిన దానిలో కూడా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్ద ప్రాజెక్ట్ కన్నా కూడా బ్రేకప్ చేసుకొని ప్రాజెక్ట్ చేస్తే కూడా తొందరగా ఫలితం వస్తుంది అనుకుంటున్నాం. అది ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు ఇటీవల, ఆయన కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో, ఫలితం వస్తుంది తొందరలోనే. సార్, ఇప్పుడు కర్నూలు కాలనీల కంటే కల్లూరు ఏరియా బాగా విస్తరిస్తుంది, కానీ కల్లూరు కాలనీలో శానిటేషన్ అధ్వానంగా ఉందనేది విమర్శలు ఉన్నాయి, ఎందుకంటారు అది? ఇది వాస్తవం ఏంటంటే కర్నూలు ఏరియా ఇంకా విస్తరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉత్తర భాగంలో మన తుంగభద్ర ఉంది, దక్షిణ భాగంలో అందిరి వచ్చేసింది, తూర్పు వైపు కూడా రెండు కలిసే పాయింట్ అయింది. అటు విస్తరణకి అవకాశం ఉంది, జాగ్రాఫికల్గా మనకి అటువంటి పరిస్థితి ఉంది. సో కల్లూరు ఏరియా మాత్రం మనకు న్యాచురల్గా ఉన్నటువంటి కనెక్టివిటీ
ఓపెన్ ఏరియా, అప్లాండ్ ఏరియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అటు మనకు అవకాశం ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము మన మైక్రో ప్లానింగ్ అది ప్రాసెస్ చేశారు గత 2 సంవత్సరాల నుంచి. మైక్రో ప్లానింగ్ చేసి ప్రతి 350 నుంచి 4 కుటుంబాలు లేదా ఒక 280 నుంచి 300 గేట్స్ అంటాం, అంటే ఒక గేట్ ఓపెన్ చేసుకున్నది లోపల 2-3 కుటుంబాలు ఉండొచ్చు. గేట్ పాయింట్ దగ్గర గార్బేజ్ కలెక్షన్ చేస్తాం అనేటువంటి ప్రాతిపదికన ఈ ఒక 280 గేట్ పాయింట్స్ ఆరు ఒక 400 కుటుంబాలకి ఒక యూనిట్ పెట్టి అక్కడ ఒక 2 వర్కర్లను పెట్టి డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలనేది చేయటము. మెయిన్ రోడ్స్ కమర్షియల్ ఏరియా ఉంటే ఇంకొక మనిషిని అదనంగా ఇవ్వటం, సగటున 2.5 మనుషులు అనుకోండి, అంటే 2 400-800 కుటుంబాలకు వచ్చి 5 మంది మనుషులు వస్తారు. ఆ ఫార్ములా ఇది స్టేట్ పాలసీ కింద అందరికీ ఇచ్చారు మ్యాన్ పవర్ అలొకేషన్ ప్లాన్. సో అట్లా చేసినప్పుడు ఈ కుటుంబాలు పాపులేషన్ ఏరియా ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిపడా వర్కర్లు ఇక్కడ ఉంచి షార్ట్ ఫాల్ ఉన్న ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియాలో ఎందుకంటే జనాభా పెరిగారు, ఇల్లు పెరిగారు కాబట్టి గతంలో అటు వర్కర్లు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇల్లు పెరిగిన మేరకు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది, రూల్ కూడా ఇవ్వమనే చెప్తుంది. సో గతంలో ఇక్కడ తక్కువ వీళ్ళకి ఎక్కువ మంది వర్కర్లు పనిచేశారు. ఈ రేషనలైజేషన్ చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి కొంతమంది వర్కర్లు అక్కడ పోయారు. ఆ కారణం వల్ల గతంలో చేసేటువంటి వర్క్ ఫోర్స్ తగ్గవటం వల్ల కొంత మెయింటెనెన్స్లో ఇబ్బంది వచ్చింది. వెంటనే ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్క్ని ఆ వాల్యూమ్ ఆఫ్ వర్క్కి వీళ్ళు అడ్జస్టబుల్ కాలేకపోయారు. సూపర్విజన్ ల్యాప్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇటీవల కాలంలో మేము ఒక 60 మంది వర్కర్లు ఎక్స్ట్రా ఇచ్చి అంటే వర్కర్స్ కూడా పెరగలేదంటారు సార్? లేదు, ప్రపోర్షనేట్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత ఉండాలో అంత ఇవ్వడం జరిగింది, ఇచ్చాము. అయితే ఇటీవల కాలంలో కొన్ని రిటైర్మెంట్ వేకెన్సీలు, కొన్ని డెత్ వేకెన్సీలు వచ్చినాయి. అటువంటివి చేయాల్సింది ఉంది. మనకు ఒక అదనంగా ఒక 50-60 మంది అవసరం పడుతుంది. అందుకని మనం అదనంగా రిక్రూట్మెంట్ చేయాలంటే మళ్ళీ దాని సపరేట్ ప్రక్రియ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అనుమతులు రావటం అని దానికి ప్రత్యామ్నాయంగా మనము డైలీ బేసిస్గా వర్కర్లు తీసుకొని స్పెసిఫిక్ వర్క్ చేసే విధంగా అన్నా, అంటే అన్ని పనులు చేసేది కాకుండా కేవలం డ్రైన్లో సిల్డ్ తీసే పను, అది నిజంగా కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. అటువంటి పనికి ఒక 60 మంది వర్కర్లు తీసుకొని ఏర్పాటు చేశాము. అయినప్పుడు కూడా కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. ఇంకొద్దిగా వర్క్ ఫోర్స్ పెరగాలి, ఉన్నటువంటి పేరుకు వర్కర్లను కానీ వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితులు ఉంటాయి కట్ట, దానికి వాళ్ళు లీవ్లు పెట్టుకోవచ్చు. సో లీవ్ వేకెన్సీలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు లేడీ వర్కర్లు ఉంటే మెటర్నిటీ లీవ్లు ఉంటాయి, అలా నార్మల్ వర్కర్లు కూడా వాళ్ళకి సీఎల్స్ ఎక్కువ ఉంటున్నారు. సో ఆ లీవ్లు ఉన్నాయి, హెల్త్ గ్రౌండ్స్లో మెడికల్ లీవ్లు పెడతారు. పైగా వాళ్ళు చేసే పని స్వభావం వల్ల వాళ్ళు తరచుగా వాళ్ళు కూడా వ్యాధికి గురవుతుంటారు, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి. సో వాళ్ళు ఆరోగ్యపరమైన కారణాల వల్ల కూడా వాళ్ళు లీవ్లు పెడతారు. కానీ తాత్కాలికంగా లీవ్ పీరియడ్లో మనం కొత్తగా ఉద్యోగాన్ని ఇవ్వలేము, సర్దుబాటు చేసే పని చేయగలం. అటువంటి లీవ్ వేకెన్సీలు, అలాగే ఇటీవల వచ్చిన రిటైర్మెంట్ వేకెన్సీలు, కొన్ని డెత్ వేకెన్సీలు, ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల షార్ట్ ఫాల్ అయితే ఉంది. దాన్ని పోడ్చడం కోసమే మనం ఇప్పుడు అదనంగా డే బేస్డ్గా వర్కర్లు ఇస్తున్నాము. మొన్న ఒక 60 మందిని కూడా సర్వీస్ తీసుకున్నారు గత 2 నెలల నుంచి. ఇంకా కొద్దిగా రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు ఫీల్డ్ స్టాఫ్. సో రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఎంత ఏరియాలో ప్రాబ్లం ఉందని చూసుకొని ఇంకొక 40-50 మంది పెంచడానికైనా ప్రాధాన్యత ఇస్తాం, ఎందుకంటే శానిటేషన్కే మనం ఎక్కువ ఇవ్వాలి, అది అవసరమైనది కాబట్టి. డెఫినెట్గా దాన్ని ఎన్కౌంటర్ చేస్తామండి, దాన్ని ఫేస్ చేస్తాము. హెల్త్ ఆఫీసర్ కూడా అంటే ఈ కల్లూరు కాలనీల పట్ల కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఏమైనా చెప్పినా కూడా స్పందించడం లేదనేది విమర్శలు ఉన్నాయి, ఎంతవరకు నిజమంటారు సార్? అట్లా ఒక ప్రాంతానికి స్పందించట్లేదనే విషయం నా దృష్టికి రాలేదు, కానీ మామూలుగానే కొంత స్పందన లేదనేది ఒకటి తెలిసింది. నా పరిశీలన ప్రకారం హెల్త్ ఆఫీసర్ ఏంటంటే మొట్టమొదటిసారి ఫీల్డ్ ఫంక్షన్ చేస్తున్నారు, ఆమెకి ఫీల్డ్ మీద అవగాహన లేదు. నేరుగా ఒకసారి ఫీల్డ్కి వచ్చి డాక్టర్ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్ శానిటేషను దీని మీద అవగాహన లేకపోవటం ఒకటి, కన్ఫ్యూజన్ కొంత ఉంది. రెండవది కొద్దిగా ఈ అవగాహన లేని దాన్ని లోయర్ స్టాఫ్ కూడా దాన్ని ఉపయోగించుకుంటారు, తెలియదు అని చెప్పి కేర్లెస్ ఉండే ఇవ్వ మన సైకాలజీ ఉపయోగించుకుంటే అది వేరుగా ఉంటుంది. అది లోపించడం వల్ల కూడా కింద వాళ్ళ మీద అజమాయిషి తగ్గిపోయింది, వాళ్ళు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయటం, తిరిగి
ఏమైనా డైరెక్షన్ ఇచ్చే స్థాయికి ఇంకా ఆమెకు అవగాహన లేదు. పనితీరులో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అలర్ట్ చేస్తున్నామని ఒక్కోసారి నేను వెళ్ళినప్పుడు ఇది ఇట్లా ఇట్లా చెప్పాలని కూడా చెప్తున్నాము. ఇంకొంచెం మార్పు అయితే రావాలి, ఎక్స్పెక్టెడ్గా అయితే లేదు. అయితే పలానా ప్రాంతం పట్ల నిర్లక్ష్యం అనేది కానీ ఓవరాల్గానే పనితీరే అట్లా ఉంది నా పరిశీలన ప్రకారం. చూద్దాం మరి, నేను ఇంప్రూవ్ చేసుకుంటే ఓకే, లేదంటే ప్రత్యామ్నాయంగా ఎవరినన్నా రీప్లేస్ అన్న చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాం. అంటే ఎమ్మెల్యే గారు కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు పరిస్థితుల్లో. మాకు కూడా అది వాస్తవమే అనిపించింది, వాళ్ళు చెప్పింది కూడా వాస్తవమే. వీళ్ళు కూడా మారాలి, ఒక ఛాన్స్ ఇస్తున్నాము, అది ఇంప్రూవ్ చేస్తే ఓకే, లేనప్పుడు షిప్పింగ్ పెడతాము. సరే, ఈ కాలనీలో కూడా మెయిన్ పందుల బిడద, ఈ కల్లూరు కాలనీలో పందుల బిడద ఎక్కువ ఉంది. దీనివల్ల డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పందుల బిడద నివారణకు నగరపాలక సంస్థ నుంచి గతంలో ఏదో మొత్తం షిఫ్ట్ చేస్తున్నాం అది ఇది అన్నారు, మళ్ళీ దాన్ని అది సర్దమనుగుతుంది, ఎందుకంటారు? ఇది ఒక రెండు మూడు కారణాల వల్ల పందుల సమస్య ఎక్కువగా ఉందండి. ప్రాథమికంగా ఏంటంటే ఇది అందరూ బాగా శ్రద్ధగా అయిన అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇది పెద్ద డిబేటబుల్ ఐటెం కూడా, లోతుగా చర్చించాల్సిన అంశం కూడా. ఒకటి ఏంటంటే పందులు తక్కువ పెట్టుబడి, అసలు ఇంకా చెప్పాలంటే పెట్టుబడి లేకుండా ఉత్పత్తి అయ్యి సంతానాన్ని వృద్ధి చేసుకునేటువంటి జంతువు అయింది. అది ఆదాయాన్ని చాలా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటువంటి వనరుగా తయారైంది కొన్ని కుటుంబాలకి, కొంతమంది వ్యక్తులకి. ఇది సో అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో టైంకి వచ్చేస్తుంది, దాని అంతటా అదే పెరుగుతుంది, మనం పెద్ద పెట్టుబడి పెట్టేది లేదు, దాని శ్రద్ధ పెట్టాలని, దానికి ఏమి ఇది చేయాల్సిన సౌకర్యాలు పెట్టేది లేదు. సజాసహజంగా పెరుగుతుంది, ఒక స్థాయికి రాగానే కొంత వెయిట్ రాగానే దాన్ని అమ్మేసుకుంటే ఇన్ని డబ్బులు వస్తాయని బ్రతకగలం అనేటువంటిది, ఒక నికరంగా ఆదాయాన్ని చూపించేటువంటిది, శ్రమ లేకుండా ఆదాయం పొందగలిగినటువంటి వస్తువుగా తయారైంది. అది విస్తృతానికి ఒక కారణం. రెండవది దానికి ఆహారం అందుబాటులో ఉండటం. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే ఆహారం అందుబాటులో లేకుండా ఉంటుందో అక్కడ పందులు రావండి, వచ్చినా వెళ్ళిపోతాయి. కానీ మన ఇళ్లల్లో, మన ప్రజల్లో, మన ఆహారపు అలవాట్లు, మనం ఇంటిని శుభ్రంగా ఉంచేటువంటి మన పద్ధతులు చూస్తే అవి ఎక్కువ పందులని ఉంచుకోవడానికి వీళ్ళకి ఆహ్వానం పలికినట్టుగా తయారైపోయినాయి. మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాలు, చద్దన్నాలు, ప్రిపేర్ చేసినాక వంట తయారు చేసినప్పుడు మిగిలిపోయిన కూరగాయల తొక్కులు, పండ్ల తొక్కులు, అవన్నీ బయట రోడ్డు మీద కాలవల్లోనూ పక్క ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో వేస్తున్నాం. మనకు పనికిరాదనుకొని అది వేస్ట్ అని మనం వేస్తున్నాం, కానీ అది ఇంకొక జంతువుకు ఆహారం అయిపోయింది. అది బ్రతుకు తెరువు, అందుబాటులో ఉంది, సహజంగానే వస్తుంది. రెండవది చాలా చోట్ల ఇంట్లో టాయిలెట్ ఉన్నా కూడా చిన్నపిల్లల్ని ఇంటి ముందు రోడ్డు మార్జిన్లోనో కాలువ గట్టు పైన కూర్చోబెడతారు, బహిరంగ మలమూత్ర విసర్జన చేయిస్తారు. పందులకి మామూలుగా పడేసిన మామూలు అన్నము లేకపోతే రొట్టెలో మిగిలిపోయినా ఏమైనా పడేసిన పండ్లు తగులు పడిన అది మామూలు ఆహారం. కానీ మనిషి వదిలేసిన విసర్జకం, హ్యూమన్ ఎక్స్క్రేటా ఏదైతుందో దానికి అది స్పెషల్ ఫుడ్. అందుకని ఏ వీధులు అయితే బహిరంగ మూత్ర మలమూత్ర విసర్జన ఉంటుందో, ఏ వీధులు అయితే ఈ వేస్ట్ చెద్దన్నాలు మిగిలిపోయిన పండ్ల తొక్కలు వేస్తారో ఆ వీధిలో పందులు ఉంటాయి. అవి తిన్న తర్వాత మళ్ళీ అక్కడే బురదగుంటలో ఖాళీ స్థలాలు ఉండటం వల్ల దానికి బురదగుంటే అది పెద్ద పరుపు లాంటిది, అది పెద్ద క్వశ్చన్ పరుపు. సో మన ఇళ్ల పక్కన మనంతటా మనమే మన బాత్రూమ్ నీళ్ళు ఖాళీ స్థలంలోకి వదిలేస్తాము, డ్రైన్లో కొదలము, డ్రైన్లో ఈ కసువు ఫుడ్ మెటీరియల్ అంతా వేస్తాము, అవి తినటానికి వస్తాయి. అందువల్ల పందులు నివారణ చేయాలంటే మన వీధిలోకి రాగలంటే ప్రాథమికంగా ప్రజల నుంచి మేము కోరే సహకారం ఏంటంటే మీ ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్ ఏది కూడా బయట వేయొద్దు, ఒక బిన్నులోనో ఎక్కడో చోటు ఉంచి వీధిలోకి వచ్చే కసువు బండికి, చెత్త బండి అతనికి ఇస్తే, పొడి చెత్త అక్కడ పొడి చెత్త తడి చెత్త విడగొట్టి ఇవ్వమన్నాము, అది ఇస్తే పందులకు ఆహారం అందుబాటులో లేకపోతే అవి రావుపోతాయి. అది బేసిక్ పాయింట్. అది లోపిస్తుంది. అయితే కొన్ని చోట్ల ఏం చేస్తుంది, మూడో పాయింట్ నేను ఇందాకే చెప్పినట్టుగా ఇది తక్కువ పెట్టుబడితో
కొన్ని సందర్భాల్లో ఏం పెట్టుబడి లేకుండానే ఆదాయం ఇచ్చే జంతువు అయింది కాబట్టి ఈ ఆదాయం అలవాటు పడిన కొన్ని కుటుంబాలు ఎక్కడి నుంచి హోటల్లో మిగిలిపోయిన వేస్ట్ని ఫంక్షన్ హాల్ దగ్గర మిగిలిపోయిన వేస్ట్ని ఇవన్నీ వాళ్ళు వాళ్ళు సేకరించుకొని ఒక ఆటోలోనో బండిలోనో పెట్టుకొని తీసుకొచ్చి ఏదో ఒక వీధిలో అక్కడ అక్కడ వేసేసి వెళ్ళిపోతున్నాడు. అంటే అవి పెరగట తిని పెరగటానికి ఒక ఏరియాని వాడు తయారు చేసేస్తున్నాడు. ఇది ఆ స్థానిక ప్రజలు ఎవరూ రెసిస్ట్ చేయట్లా, మా వీధిలోకి ఎందుకు వచ్చింది ఈ ఆటో, ఎందుకు వచ్చింది ఈ కుడితి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పోస్తున్నారు, మా వీధిలో మీకేం పని అని ప్రజల నుంచి మాట్లాడే స్పందన కూడా రావట్లేదు. వాళ్ళు రాత్రి టైంలోనూ ఎప్పుడో పోసిపోతారు, ఎవడెవడో వచ్చి ఏదో చేసిపోతున్నాడు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే డ్రెయిన్ని కట్టిన డ్రెయిన్ని కూడా నీళ్లు పోతే పందులు పడుకోవడానికి వీల్లేదని డ్రెయిన్ వాళ్ళే పగలగొట్టి ఏమన్నా రెండిట్లు మూడు ఖాళీ స్థలం ఉందనుకోండి అక్కడ డ్రెయిన్ గోడ పగలగొడతారు. సో డ్రెయిన్లో వచ్చిన నీళ్ళంతా ఆ ఖాళీ స్థలంలో పోతాయి. అక్కడ పందులు జీవించడానికి వాళ్ళు అనువుగా స్థలాన్ని సిద్ధం చేస్తారనమాట. అక్కడే తీసుకొచ్చి కుడితి పోసి వెళ్తారు. అంటే పందులు స్థావరాలను తయారు చేస్తారు. ఇటువంటి అసలు వాళ్ళని రానికుండా రెస్ట్ చేయటం, ఫుడ్ అందుబాటులో లేకుండా చేయటం, ఈ రెండు చేస్తే పందుల సమస్యకి ఎక్కువ మేరకు పరిష్కారం వస్తుంది. ఇక పట్టించి తీసుకెళ్లేది ఉంది, అయితే అక్కడ కూడా ఏమవుతుందంటే పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తున్నారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళు దాడి చేసేటప్పుడు వాళ్ళు తాగి ఉంటారు, ఎప్పుడొచ్చి ఎవరు వచ్చిపోతున్నారో కూడా ఏమి కంట్రోల్ ఉండట్లేదు. అందుకే మనం పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని చేస్తున్నాం, కానీ ప్రతిరోజు కాపలా పెట్టి చేయాలంటే కూడా ప్రాక్టికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల కొద్దిగా ఇది కాలేదు. మోర్ ఓవర్ పట్టినా కూడా ఒక లోడు రెండు లోడ్లు పడుతున్నాము, ఒక 500 1000 పందులు పోతున్నాయి. కానీ కొన్ని వేల పందులు గ్రౌండ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఇది ఉంది. ఇది కొద్దిగా అందరు సమన్వయంతో చేస్తే కానీ పరిష్కారం రాని సమస్యగా తయారైంది, విశృంఖలత పెరిగిపోయింది. అది నేను చెప్పినట్టుగా ఒకటి, ముందు దానికి ఫుడ్ అందుబాటు లేకుండా చేయటం, దానికి చేయకుండా అంటే సింపుల్ కార్పొరేషన్ స్టాఫ్ వీధిలోకి వచ్చినప్పుడు చెత్తని వాళ్ళ బండికి ఇస్తే చాలు, ప్రజల చేతుల్లో ఉంది, వాళ్ళు చేయగలిగింది, వాళ్ళకి పెట్టుబడి లేదు, కేవలం వాళ్ళకి ఇది ఇద్దాము, ఇది ఒక మనసు ఉంటే చాలు, ఒక ఆలోచన ఉంటే చాలు, ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతుంది. పందుల సమస్యలకు పరిష్కారం, కుక్కల సమస్యలకు పరిష్కారం, దోమల సమస్యలకు పరిష్కారం. రెండోది అన్ని కలిపిన చెత్త ఇస్తారు, అందుకని మన తడి చెత్త పొడి చెత్త ఇవ్వమన్నాం. ప్రజలు పొడి చెత్త తడిదానితో కలవకపోతే అసలు ఏ ప్రమాదం ఉండదు. పేపర్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ, అద్దం పెంకులు కానీ ఊరికేస్తే ఒకరోజు కాదు, వారం రోజులు ఇంట్లో ఉంచుకున్నా కూడా బిల్లులో ఏమి కాదు. కానీ చెత్త బండి రాగానే ఈ చెత్త ఆ చెత్త కలిపి కంబైన్ చేసి ఇవ్వటం వల్ల అది వేరు ఇది సపరేట్ చేసి ఇబ్బందులు అవి చాలా సమయం కూడా పోతుంది. అందువల్ల ఈ చిన్నది కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా తడి చెత్త పొడి చెత్త ఇవ్వండి, వేరు చేసి ఇవ్వండి అని, ఇంటింటికి బుట్టలు కూడా ఇచ్చాము, అయినా మార్పు రాలేదు. అంటే ప్రజల నుంచి చిన్న విషయాల్లో, వాళ్ళకి పెట్టుబడి లేని విషయాల్లో కొద్దిగా సహకారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరికి వాళ్ళు అంటే నేను ఒక్కళ్ళని చేయకపోతే ఏమవుతుందిలే, మిగిలిన వాళ్ళు చేస్తే ఆ ఫలితం అనుభవించవచ్చు అనుకుంటున్నారు. కానీ ఒక మంచి పని ఒక్కళ్ళతో అయితే, అటువంటి మంచి పని వందల మందితో వేల మందితో అయితే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇది వాళ్ళెవరో చేస్తారులే, మనం చేయకపోతే ఏముంది అనేటువంటి ఒక చిన్న ఆలోచనలతో ఉన్నారు, అది మార్పు రావాలి. రెండవది పోలీస్ సెక్యూరిటీతో పట్టించుకోవాల్సిన పరిస్థితులను కాబట్టి అది కావాలి. మూడవది వీళ్ళకి జీవనోపాధి తయారైంది, ఆదాయ మార్గంగా తయారైంది కాబట్టి వాళ్ళు కూడా మారాలి, ఆ వృత్తిలో నుంచి పోయి ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి పోవాలి. ఇట్లా బహుముఖ విషయాలతో మిళితమైంది కాబట్టి కొంత అసంతృప్తిగానే ఉంది. మేము సర్వీస్ అయితే ప్రజలకు సంతృప్తిగా అందించలేకపోతున్నాం, ఇన్ని పరిస్థితులు ఇన్వాల్వ్ అయ్యాయి. తర్వాత ఒక డెడికేటెడ్ వింగ్ లేదు దీనికి, మాకు సిస్టంలో ఈ పందులు వీటిని చేయటం కోసము సపరేట్ వింగ్ లేదు. నేను సేమ్ ఇదే వర్కర్లను పెట్టి పని చేయించాలి. ఈ వర్కర్ని బట్టి పందుల మీద దృష్టి పెడితే ఇంటింటికి చెత్త తీసుకునే పని ఆగిపోద్ది, డ్రెయిన్ క్లీన్ చేసే పని ఆగిపోద్ది. అందువల్ల ఇటువంటి సమస్యలు కూడా మేము ఇటీవల అధ్యయనంలో మాకు బయటకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి. సో దీనికి ఒక డెడికేటెడ్ వింగ్ ఏర్పాటు చేసి వర్కర్లను కూడా చేయాలి. అందువల్లే సమస్య, మాకు వర్కర్లు రావట్లేదు, రోజు క్లీనింగ్ రావట్లేదు, ఎందుకంటే ఇతర పనులకి వీళ్ళని కేటాయింపు జరుగుతుంది, అది కూడా ఒక సమస్య ఉంది. అలాగనే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, విఐపి పర్యటనలు ఉన్నప్పుడు ఇదే వర్కర్లు మేము ఇక్కడ తీసుకొచ్చి పని చేస్తాం. సో
రెగ్యులర్గా వీధిలోకి వచ్చే పని అతను ఆపి మెయిన్ రోడ్లోకి వచ్చి లేకపోతే ప్రోగ్రామ్ జరిగే ఏరియాలో పనిచేసే పరిస్థితి. సో రెగ్యులర్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా కొత్తగా ప్రోగ్రామ్స్ చేయాలన్నా, ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలన్నా, విఐపీ ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయాలన్నా, దానికి సపరేట్గా ఒక వర్క్ ఫోర్స్ని కూడా తయారు చేయాలనేటువంటిది కూడా ఇటీవల మాకు అవగాహన వచ్చినటువంటి అంశం. ఆ దిశగా కూడా కొన్ని నిర్ణయాలు చేసుకున్నాం. అయితే దానికి కొంచెం బడ్జెట్ శాంక్షన్స్, పై అధికారుల అనుమతులు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. సార్, కాలనీల్లో అంటే ఇప్పుడున్న విస్తరిస్తున్న కల్లూరు కాలనీల్లో పార్కు ప్లేసులు కబ్జాకు గురవుతున్నాయి, దాని నివారణకు మీరు ఏమైనా చర్యలు చేపట్టారా? చేపట్టామండి. పార్క్ ప్లేస్లు ఏవైతే మాకు లేఅవుట్ ప్రకారం ఇచ్చారో అవి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాము, కొన్ని చోట్ల ఫెన్సింగ్ వేసాము. కాకపోతే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఎవరైతే ఈ కాలనీ పార్కులు కింద మాకు లేఅవుట్ చేసి ఇచ్చారో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వేకర్ సెక్షన్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి మిగిలింది రోడ్లు పార్క్ స్థలాలని విడగొట్టి ప్లాన్ మీద ఇచ్చారో, మరలా తిరిగి వాళ్లే ఆ పార్క్ స్థలంలోనే ఇంకొకళ్ళు పట్టా ఇస్తున్నారు తర్వాత. అదేమంటే ప్రజలు ఇదిగో మాకు పట్టా ఇచ్చారు చూపిస్తున్నారు, పట్టా ఇచ్చే అథారిటీ ఏమో ఇంకో డిపార్ట్మెంట్ అయింది, దాన్ని ప్రొటెక్ట్ చేయటం ఏమో ఇంకో డిపార్ట్మెంట్ పైన అయింది. సో ఈ సిస్టంలో ఉన్న ఈ అననుకూలతలు ఏవైతున్నాయో వాటిని అధికారికంగా మాకు అననుకూలత కానీ ప్రజలకు అనుకూలతగా మారింది. అది ఒక ప్రాబ్లం వల్ల మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ పట్టా ఉండగా నేను చేస్తే నన్ను అరాజ్ చేస్తున్నాడు, నా పట్టా స్థలంలో నన్ను ఇల్లు కట్టుకుంటే పేదవాడిని ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళు పిటిషన్లు కోర్టులకు వెళ్ళటము, రకరకాల సమస్యలు ఉన్నాయి. దానివల్ల మేజర్ అందుకని ఒకసారి లేఅవుట్ వేకర్ సెక్షన్ లేఅవుట్ అని ఇచ్చినాక, పేద ప్రజలకు ఇచ్చినాక పార్క్ స్థలాన్ని విడగొట్టిన తర్వాత, ఆ తర్వాత వచ్చిన ఏ రెవెన్యూ అధికారి కూడా తహసీల్దార్ కూడా మరలా దానిలో ప్లాటింగ్ చేసి ఇవ్వకూడదు అనేది వాళ్ళకే ఉండాలి. ఇది ప్రజల కోసం చేసింది, మళ్ళీ మనం ప్లాట్లు ఇవ్వకూడదని. కొన్ని చోట్ల అట్లా జరిగిపోతుంది, పైగా అది అంటేనే తెలియదు మనకి. ఈ లోపల ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు ఆయన ఎవరో ఇచ్చారని చెప్తున్నారు. ఈ కొద్దిగా ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల ఈ పార్కులు కబ్జా. దాంతోపాటు ప్రధానంగా మన సిస్టంలో ఉన్న ఒక గొప్ప ప్రాబ్లం ఏంటంటే, ఒక చాలా అంటే ఇది కొద్దిగా బాధతో కూడా చెప్పాల్సి వస్తుంది, ప్రజలందరూ ఏ విచక్షణ లేకుండా వాడుకునే కొన్ని అవసరాలకు మాత్రమే ఆ ఓపెన్ సైట్స్ పార్కుల కోసం ఇచ్చింది. కానీ కొంతమంది వాళ్ళ వ్యక్తిగత సంప్రదాయాలు మత విశ్వాసాలను పెట్టుకొని ఏదో ఒక ముందు ఒక దేవుడు బొమ్మ పెట్టేయటమో, ఒక జెండా బాతేయటమో, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక గుర్తు పెట్టేయటమో, ఇవి పెట్టేసి దేవుడి పేరుతో ఆక్రమించేస్తున్నారు. అక్కడ సున్నితమైన అంశం కాబట్టి అధికారులు పోయి తీసి అద్దీ తీర్చే మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. అది దేవుడి పేరు చెప్పి, మతం పేరు చెప్పి, విశ్వాసాల పేరు చెప్పి ఆక్రమించేస్తున్నారు. ఆ ఎదుర్కోవటానికి పోయిన వాళ్ళ మీద చాలా ఒత్తిడి. సరే, నాయకులు కూడా వాళ్ళ ప్రజలందరూ పోయి ఒక 1000 మంది పోయి అడిగితే ఏం చేస్తారు? 1000 ఓటర్లను కాదు అనుకునే పరిస్థితి వాళ్ళు కూడా. వాళ్ళందరికి సంబంధించింది వాళ్ళు ఆడుకునే కదా, వదిలేయండి అనేటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు సిస్టమ్ని. అందువల్ల ఈ సిస్టంలో కొన్ని ప్రొటెక్షన్ చేయలేని పరిస్థితులు తలెత్తినాయి. కళ్ళెదటే ప్రజలందరికి సంబంధించిన పార్క్ స్థలాలు అవి ఈ దేవుడి పేరుతో వెళ్ళిపోయినాయి. అండ్ ప్రజల అభిప్రాయం ఫైనల్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ వాళ్ళే ఉన్నారు మెజారిటీ, వాళ్ళే ఆక్రమించుకున్నారు, వాళ్ళే వాడుకుంటున్నారు. ఆ క్రమంలో దేవుడు దాని పేరు చెప్తున్నారు, కానీ మళ్ళీ దాని పక్కనే షాప్ రూమ్లు కడతారు, దాని పక్కనే వాళ్ళు ఉండే ఇల్లు పెడతారు అని. ఇవి చెప్పినా కూడా ఎవరు అంత సానుకూలంగా స్పందించే పరిస్థితులు లేకుండా పోయినాయి. అది పేదవాడు ఇల్లు కోసం ఆక్రమించేదానికన్నా కూడా దేవుడి పేరు చెప్పి ఆక్రమించేదే ఎక్కువైంది సిస్టంలో. ఇవి కొద్దిగా సున్నితమైన అంశాలు కాబట్టి ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చింది. నేను సార్, ఇప్పుడు కర్నూలు కాలనీల కంటే కల్లూరు కాలనీల మీద కర్నూలు నగరపాలక సంస్థ వివక్ష చూపుతుందని అని చెప్పచ్చు. కర్నూలు నగరంలో కాలనీల్లో అన్ని ప్రతి రెగ్యులర్గా నీటి సరఫరా ఉంది, కానీ ఇంతవరకు కూడా కాలనీలు ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు కూడా 2 రోజులకు ఒకసారి ఇప్పుడు డే బై డే ఆ విధంగా నీళ్ళు వస్తున్నాయి. అంటే ఈ సిస్టమ్ అనేది ఎప్పుడు రెగ్యులరైజ్ అవుతుంది? అంటే ఇది వాస్తవండి, ఇప్పుడు పంచాయతీల నుంచి ఈ కల్లూరు ప్రాంతానికి సంబంధించిన కార్పొరేషన్లో కలిసినప్పటి నుంచే ఈ సిస్టము రోజు మార్చి రోజు ఇవ్వడానికి
అలవాటైన సిస్టమ్, రెండోది వ్యవస్థ కూడా అట్లే ఉంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అట్లా ఇవ్వడానికే వీలుగా ఉంది. దీన్ని మార్చడానికే ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు కూడా పెట్టారు కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్లో. బట్ మనకు కొంత టైం పడుతుంది అది. మనకి ఇప్పుడు కల్లూరు ఏరియాలో, జగన్నాథ్ఘట్ ఏరియాలో మనకు ఒక ఫిల్టరేషన్ ప్లాంట్ అలాగని ఈఎల్ఎస్ఆర్ అవి వస్తే కానీ వీటికి పరిష్కారం రాదు. ఎక్స్పాన్షన్ జరిగింది కాబట్టి ఈ ఏరియాలో డైలీ ఇచ్చేంత అవకాశం లేదు. నీళ్ళు ఉన్నా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేదు, పైప్ లైన్ లేవు. అలాగని ఈఎల్ఎస్ఆర్స్ తక్కువ కెపాసిటీ ఉన్నాయి. సో ఈఎల్ఎస్ఆర్కి పంపింగ్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసే టైం ఎక్కువ తీసుకుంటుంది. అన్ని కాలనీలు సర్వ్ చేసుకుంటూ వచ్చి అక్కడ వాళ్ళ ఒక్కొక్క ఏరియాకి 2 గంటలు, 1.5 గంటలు అక్కడ ఉన్న క్వాంటిటీ బట్టి, నీటిని బట్టి చేసుకుంటూ వచ్చే లోపల క్యాలెండర్ డేట్ మారిపోద్ది. సో తప్పనిసరిగా అన్ని ప్రాంతాలని సమంగా నీళ్ళు ఇవ్వాలి కాబట్టి రెండు రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ కర్నూలులో ఉన్నటువంటి ప్రాంతం మొదటి నుంచి రోజువారీకి అలవాటైంది. ఆ సిస్టమ్ కూడా అట్లా సూట్ అయ్యి ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయలేము మళ్ళీ. ఇంకా దానికి ఎలాగ రోజులు, దీనికి కూడా ఇవ్వడానికి కొంత ప్రతిపాదనలు అయితే ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది మనకి. కల్లూరు కాలనీల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేయడంలో చిన్న చూపు చూపుతున్నారు అనేది ఉంది. అంటే ఈ విషయాన్ని చాలా మంది, అంటే ఈ ఏరియా కార్పొరేటర్లు కూడా గతంలో ప్రస్తావించినారు, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే అనేక సందర్భాల్లో చెప్పిన ఇది ఉంటుంది. ఎందుకంటారు అట్లా? అట్లా చిన్న చూపు ఏం లేదు. ఇప్పుడు ఇది చేస్తున్నారు, ఎక్కువ కల్లూరు ఏరియాకే పెడుతున్నారని కర్నూలు ప్రాంతం వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అన్నీ తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నారు, మాకేం ఇట్లేదు, ఎప్పుడు వేసిన రోడ్డు అట్లే ఉన్నాయి అని కూడా ఉంది. అట్లేం లేదు. నీడి బేస్డ్గా వచ్చిన ప్రతిపాదనకి కల్లూరు నుంచి వచ్చినా పెడుతున్నాము, కర్నూలు నుంచి వచ్చినా పెడుతున్నాము, కోడుమూరు ఏరియా వచ్చినాయి పెడుతున్నాము, అన్నిటికీ పెడుతున్నాము. ఇట్లా ఇంత బేస్తో అనేది, లేకపోతే పలానా వాళ్ళని పక్కన పెట్టి పలానా ప్రాంతాన్ని పక్కన పెట్టి చేయాలని ఏమి లేదు. అది కూడా అనాలిసిస్ చేసి చెప్తాము. అవసరం అవకాశం ఉంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మాట్లాడేటప్పుడు నేను ఈ ఏరియా బేస్డ్ కూడా అనాలిటిక్స్ కూడా ఇస్తాను. కానీ అక్కడ మాత్రం వివక్షతో చేసింది కాదు. ప్రజల నుంచి కొన్ని ఏరియాల్లో నిజంగానే నీడ్ అని అంటే కొన్ని ఏరియాల్లో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. విస్తరించే ప్రాంతంలో ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతంలో చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్లు వస్తాయి కాబట్టి పెద్ద ఒకేసారి కొత్త వర్క్ రాదు, క్యాపిటల్ వర్క్స్ రావు. సో ఫైనాన్షియల్గా చూసినప్పుడు ఇక్కడ తక్కువ కనపడినట్టు ఉంటుంది. బట్ 10 ఏళ్ళ ముందు ఇక్కడ చేసాము, ఇప్పుడు వేరే చోట చేస్తున్నాము. వేరే చోట ఈరోజు చేసామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడ చేయం కదా. సో ఇంకో కొత్త ప్రాంతంలో చేయాల్సి వస్తుంది. అందువల్ల అట్లా కంపారిజన్ ఏదో కొన్ని విషయాల్లో అట్లా వస్తే రావచ్చు. కానీ ఏరియాలో కూడా డెవలప్మెంట్ జరిగింది. వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్డు గతంలోనే ఈవెన్ టైం కన్నా ముందు కూడా వైడెన్ చేసి మంచిగా సెంట్రల్ లైటింగ్ వేసి చేశారు. అది కర్నూలు ఏరియానే. ఓల్డ్ టౌన్ ఏరియా కూడా చేసిందే. ఈవెన్ కొండారెడ్డి బురుజ్ దగ్గర నుంచి తెలుగు తల్లి స్టాట్యూ జంక్షన్ నుంచి అన్నీ కూడా వైడెన్ చేసి రోడ్లు చేసి చేసినాయి. జరుగుతుంది ప్రాసెస్. పైగా ఎక్కడో కూడా రోడ్డు లేని భాగం ఓల్డ్ టౌన్లో కనపడదు, ఉంటుంది. కాకపోతే ప్యాచ్ వర్క్లు అలాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంటే తప్పనిసరిగా మనం అక్కడ చేయాలి ప్రజల కోసం. అందువల్ల సహజంగానే వచ్చేటువంటి అవసరాలు విస్తరించే ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి దాని మీద పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది ఎవరు చూసినా వాళ్ళే చెప్తారు, సరే ఇక్కడ పెట్టండి అంటారు. మాకు ఒక వర్షం పడిన రోజు ఆ ప్రాంతానికి వెళ్తారే, మన సిమెంట్ రోడ్లో ఉన్నాం, మన వీధిలో వీళ్ళకి లేదే, వీళ్ళకి పెడితే న్యాయమైన అనిపిస్తుంది. సగటు మానవుడికి కూడా అది ఆలోచన వస్తుంది. ఆ క్రమంలో అన్నీ పెడుతున్నాము. అయితే కొన్ని డిమాండ్స్ ఉంటాయి కాబట్టి చేయాలి. నాకు తెలిసి అయితే వివక్ష అయితే ఎక్కడా లేదు, నీడ్ బేస్డ్గా నెలతుంది. ఈ స్మార్ట్ సిటీలో భాగంగా గతంలో, అంటే లాస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్లో దాదాపు 100 కోట్లు ఏర్పాటు చేసినారు నగరాభివృద్ధికి. అంటే ఈ స్మార్ట్ సిటీ స్థాయికి నగరం చేరుకుందంటారా? ఇప్పుడు స్మార్ట్ సిటీ అంటే ఏదో 4 రోడ్లు వేస్తే స్మార్ట్ సిటీ, లైట్లు వేస్తే, 2 పార్కులు వేస్తే స్మార్ట్ సిటీ అనేది బయట ఉన్నటువంటి ఒక పరిమితమైన అవగాహన. అది మన ఉద్దేశంలో అసలు వాస్తవానికి ప్రభుత్వ ఉద్దేశం కూడా స్మార్ట్ సిటీ అంటే త్వరితగతిన ప్రజలకి సర్వీస్ అందటం. ప్రజలు ఇది ఒక ట్యాప్ కనెక్షన్ కావాలి, లేకపోతే వీధిలో డ్రైన్ క్లీన్ చేయాలి,
వీధిలో లైట్ రిపేర్ చేయాలి. వాళ్ళు రోజువారి జీవనానికి ఆటంకం లేకుండా సాఫీగా ఉండేటట్లు పరిస్థితిని సాధించడం స్మార్ట్ సిటీ. పాలన అందుబాటులో ఉండాలి, పాలన అందుబాటులో ఉండాలి, బేసిక్ రిక్వైర్మెంట్. అది ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల సాధ్యమవుతుంది. అది అవి వస్తున్నాయి. ముందు చెప్పుకునే వెసులుబాటు పరిపాలన మనకు అందుబాటులో తెచ్చారు, అది ఒకటి. రెండోది, రిపేర్ ఏదన్నా మెయింటెనెన్స్లో తప్పు జరిగితే వెంటనే రిపేర్ చేసే వ్యవస్థ ఉండటం. ఒక లైట్ ఫెయిల్ అయింది, ఇందాక మీరు చెప్పారు స్ట్రీట్ లైటింగ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయని, దాన్ని ఎస్ ఈరోజు ఈ వీధిలో లైట్లు వెలగలేదంటే ఈరోజు చెప్పగానే నెక్స్ట్ డే కల్లా అది క్లియర్ అయిపోవాలి ఒకటి. ఇంకా స్మార్ట్ ఏంటంటే, స్మార్ట్ సిటీలో చేయగలిగింది అసలు ప్రజలు చెప్పేదాకా కాదు, మనమే తెలుసుకోవాలి. సో మనకి ఫలాని వీధిలో లైట్లు వెలగలేదనేది సాయంత్రం 6 గంటలకు లైట్లు ఆన్ చేయగానే ఈ వీధిలో లైట్లు వెలగలేదని తెలిస్తే దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ మనమే పంపించి లైట్లు ఏర్పాటు చేయటం, వెలిగేటట్టు చేయటం. అది డేటా కలెక్షన్, అందుకే సిసిఎంఎస్ బాక్సులు తీసుకోవటము, ఆ డేటా మన నెట్కి సర్వర్ కనెక్ట్ చేసుకొని మనమే ఎక్కడుంటే అక్కడ ఫోన్లో కానీ డెస్క్టాప్లో కానీ చూసుకొని, ఇదిగో బాబు ఈరోజు మన ఊరు మన కర్నూలు నగరంలో 20,000 లైట్లు వెలగాలి కానీ 19,000 వెలిగినట్టుగా చూపిస్తుంది డేటా, ఒక 1,000 లైట్లు వెలగలేదు, ఫలాని ప్రాంతంలో వెలగలేదు, సో రేపు రిపేర్ టీమ్ని అక్కడ పంపించండి అని చెప్పడం. ఇటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయటం స్మార్ట్ సిటీ. అట్లా ట్యాప్ కనెక్షన్ రిపేర్లు వచ్చిన వాటర్ సప్లైలో ఫలాని చోట నీళ్లు తక్కువ వెళ్తున్నాయి. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, కల్లూరు ఏరియాకి 2 రోజులకు ఒకసారి ఇస్తున్నారు, కర్నూలుకి రోజువారీ ఇస్తున్నారు, ఎందుకు ఇది అని. డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్న లోపాల వల్ల కూడా అది ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ సరి చేయటానికి ఈ టెక్నాలజీని ఉపయోగించేసి డేటా తీసుకొని పరిపాలకుడికి నిర్ణయాలు చేసే అధికారికి సమాచారం ఉంటే, ఓకే నిజంగానే ఉద్దేశపూర్వకంగా అక్కడ 2 రోజులు ఇస్తున్నారా, ఇక్కడ రోజు ఇస్తున్నారా, ఈవెన్ రోజు ఇచ్చే ఏరియాలో కూడా కొన్ని కాలనీలకి 5-6 గంటలు నీళ్ళు వస్తాయి, కొన్ని కాలనీలకి గంటే వస్తాయి. సో ఈ వ్యత్యాసాలు తగ్గించడానికి డేటా ఎనాలిసిస్ చేసుకోవడానికి మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఎనాలిసిస్ చేసి మానిటరింగ్ చేసి ఫీల్డ్లో ఆ రేషనలైజేషన్ సాధించడం స్మార్ట్ సిటీ ఉద్దేశం. ఇవి ప్రజలకు కనపడవు, ఫిజికల్ ఐటమ్స్ కాదు. ఇది ఒక బిల్డింగ్ కడితే కనపడుతుంది, ఒక రోడ్డు వేస్తే కనపడుతుంది, ఒక పెద్ద ఐమాస్ లైట్ అయితే కనపడుతుంది, వైర్నింగ్ అయితే కనపడుతుంది, ఫిజికల్ ఐటమ్స్. కానీ దానికన్నా మించి ఉంది స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్లో అడ్మినిస్ట్రేషన్ని స్ట్రెంగ్తన్ చేయటం, మానిటరింగ్ మెకానిజంను పెంచడం, ప్రజలు ఆఫీసులు చుట్టే తిరిగే పరిస్థితి లేకుండా వాళ్ళు అక్కడుంచే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఇవ్వడం. ఇప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి అయినా నగర సేవ యాప్ అని ఒక డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు కంప్లైంట్ పెడితే వెంటనే, లేదా వాళ్ళు సిస్టమ్ దగ్గర నుంచి కూర్చొని కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు, అది మా అధికారికి వచ్చేస్తుంది. సో అది సాధించటం అన్నమాట. ఇవన్నీ భాగాలు, అలాగని ఫిజికల్గా కూడా కొన్ని చేయాల్సిన ఉన్నాయి. రోడ్ నెట్వర్క్ ఇవ్వాలి, ఫుట్పాత్స్ ఇవ్వాలి, మంచి డ్రైనేజ్ ఇవ్వాలి, ఇవన్నీ కళ్ళ కనపడే కూడా చేయాలి. దానితోపాటుగా బ్యాక్ హ్యాండ్లో ఇవన్నీ చేయాలి. రెండు కలిసినప్పుడే స్మార్ట్ సిటీ, అడ్మినిస్ట్రేషన్ని స్మూత్గా చేయటము, చెరువులో ఉంచటం, సిటిజన్కి యాక్సెసిబిలిటీ ఉండటము, ఫిజికల్గా అతను తిరగాల్సిన అవసరం లేకుండా తీసుకెళ్లడము, ఇవన్నీ ఉన్నాయి. ఆ క్రమంలో కర్నూలు స్మార్ట్ సిటీ డైరెక్షన్లోనే వెళ్తుంది. సార్ చివరిగా, గతంలో తలెత్తిన డ్రింకింగ్ వాటర్ సమస్య ఈ ఏడాది తలెత్తకుండా రాబో వేసవిలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులకి మా ప్రతిపాదన పంపించాం, మాకు అంటే కర్నూలు నగరానికి ఎంత నీటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ని కూడా వాళ్ళకి తెలియజేశాము. అతి త్వరలోనే కలెక్టర్ గారి అధ్యక్షతన ఇరిగేషన్ అధికారులతో కూడా ఒక జాయింట్ మీటింగ్ కూడా తీసుకొని ఆ అలొకేషన్ ఉండేటట్టుగా ఉత్తర్వులు తీసుకోవటం ఒకటి. రెండవది, అలొకేట్ చేసినటువంటి నీరుని ఇతరత్ర అవసరాలకి వేరే వాళ్ళు వాటిని తీసుకెళ్ళకోకుండా నివారించేటువంటివి, అంటే సీజన్ కాని సమయంలో కూడా నడి వేసవి కాలంలో కూడా ఏదో కొన్ని పంటలు వేసి ఆ పంటలకు నీళ్లు
వేరే అక్రమ మార్గంలో తీసుకెళ్లాలని జరిగే కొంతమంది ప్రయత్నాలు అలాంటివి. అవి లేకుండా ఉండటానికి కూడా అనధికారికంగా నీళ్లు తీసుకెళ్లే పరిస్థితులు లేకుండా చేయటం, ఆ తీసుకెళ్ళడానికి ఉపయోగించే ఈ పవర్ సప్లై మీద బేస్డ్ అయినటువంటి మోటార్లు ఆ పవర్ సప్లై డిస్కనెక్ట్ చేయటము, ఇటువంటి అవసరాన్ని బట్టి కూడా చేయాలనేటువంటిది ఒకటి. రెండవది వాళ్ళకి అవగాహన కూడా కల్పించటం. మనిషికి ప్రాథమికంగా త్రాగునీరు అటువంటిది కావడం జీవనానికి, తర్వాత సాగు ప్రాధాన్యత అనేటువంటిది వాళ్ళతో మోటివేట్ కూడా చేసి చెప్పటం. మూడవది ఇక్కడ ఉన్నటువంటి నీటి డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రాపర్గా ప్రణాళిక చేసుకోవటము. నాలుగవది ప్రత్యామ్నాయటువంటి వనరులను కూడా అందుబాటులో ఉంచుకోవటం. ఉదాహరణకు మనకు సుంకేసుల ప్రధాన వనరు అయితే అది తగ్గినప్పుడు, కొరత ఏర్పడినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా గాజుల దిన ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చుకోవటము. తర్వాత వృధా ఎక్కడైనా జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు పంపిణీలో కానీ వాటిల్లో అవి అరికట్టడం. ఇట్లా ఈ ఐదు అంశాలని మేము ప్రాధాన్యత గుర్తించాము. దానికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకి సిబ్బందికి కూడా సూచనలు కూడా పంపించాము. నేను ముందుగానే చెప్పినట్టుగా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన నిర్ణయాలు తీసుకొని వాటిని ఇచ్చేస్తాం. దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ కానీ దాని అవసరం అయితే ప్రభుత్వానికి కూడా పంపిస్తాము. ఇప్పటి నుంచే ప్రణాళిక చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి రాదని అనుకుంటున్నాం. ఓకే సార్. కర్నూలు నగరపాలక సంస్థలో ఏర్పడిన సమస్యలు, నగరపాలక సంస్థకు అభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తున్నారన్న వాటిపై మీరు విపులంగా సమాధానం చెప్పారు. అందరికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్గా రవీంద్రబాబు గారి హయాంలోనే ఈ కర్నూలు నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖాముఖి ఈ వారం మీ లీడర్తో.